దుప్పటిలో నా సూర్యుడు, ప్రపంచ సుందరి సైగ చేసిన కన్నెత్తైనా చూడదు. కాళ్ళు పిసికిన శ్రీకృష్ణుడు పెళ్ళాం పిచ్చోడు, పెళ్లి కోసమై అప్పులు చేసి వడ్డీ కట్టే వెంకటేశ్వరుడు పెళ్ళాం పిచ్చోడు, చెంచలక్ష్మికై చెయ్యి చాపుతూ అడవులు పట్టిన శ్రీ నరసింహుడు పెళ్ళాం పిచ్చోడు, ఎందరెందరో దేవుళ్ళే పెళ్ళాం పిచ్చోళ్ళు, నూటికి కోటికి ఒకరు ఇద్దరు పెళ్ళాం పిచ్చోళ్ళు. అదేంటా మొహం అలా పెట్టు, ఎంజాయ్ చేయవా డ్రైవింగ్. నీకంత భయం అయితే నువ్వు దిగవా, కింద పడితే చేస్తావు, ఇక్కడే ఏడు నువ్వు పోనీ. ఏమయ్యా మురళీకృష్ణ, వాళ్ళు మా కాలంలోకి కొత్తది అంటే అద్దెకి వస్తున్నారు, రండి పరిచయం చేస్తాను. వస్తున్నా ఒక్క పెగ్గు. పాచిమోహన్తోనే మొదలెట్టేశారా? ఓ పిచ్చి, స్కాచ్కి పాచి అంటదే. పదండి. ఏమయ్యా రఘురికి ప్రత్యేకం చెప్పాలటయ్యా? రావయ్యా. వస్తున్నానండి. పొద్దున్న ఏంటండి పేకాట? మెదడుకి పదును పెడుతున్నాను. సర్లేండి, ఆ పేక అవతల పడేసి రండి. నీ ఒంటికి కోక, నా చేతికి పేక, అందమే. సర్లేండి రండి. పద. ఏ తిట్లకోయినో ఇలరా, రావయ్యా. వస్తున్నాను సార్. ఇంతా పిలుస్తున్నాడు రావే. ఏమిటా చీమనడగ నీ లేటుతో సచ్చిపోతున్నాడే బాబు, బొట్టు బెల్ల పెట్టుకోవడానికి గంట, చుడిదార వేసుకోవడానికి పూట. మరి నువ్వు మాత్రం పెళ్లి లగ్గానికి తాళి కట్టావా, శోభన ముహూర్తానికి గదిలోకి వచ్చావా? మోహన్ చూడు. మాధవి నువ్వు ఇంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు బీపీగా ఉంది, పాతికాల సర్వీస్ లో ఇంత స్పీడ్ గా ఎప్పుడు వెళ్ళలేదు. విన్నావా మాధవి, డ్రైవర్ ఎంత స్పీడ్ గా ఎప్పుడు వెళ్ళలేదంట. సో యు ఆర్ గ్రేట్ అమ్మా. ముందు ఆ చెమ్మచక్కలాపి మీరు ఆ స్టీరింగ్ పట్టుకోండి, చచ్చి మీ కడుపును పడతాను. యాక్సిడెంట్ లో మాత్రం చంపక తల్లి. ఎందుకయ్యా భయపడతావు, పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేస్తుంది, చూసి నేర్చుకో. ఒక్కోసారి బ్రేకులు సరిగా పడవండి. వచ్చేసాం. ఇక నువ్వు దిగ, నువ్వు ఆగు, నేను వస్తాను. చుక్కలు చూపించారు సార్. నీ మొహం చంద్రుడు మిస్ అయ్యావు. అందరికీ నమస్కారం. కమాన్ డార్లింగ్, కమాన్. నమస్కారం అండి. వెరీ గుడ్. సామాన్తో సహా వచ్చేసారా? మీ కొత్త జట్టు గురించే ఇక్కడ అద్దెకుంటున్న మా పాత జట్లు చెప్తున్నా. నమస్కారం. నమస్కారం. ఇది ఎలా కనిపిస్తోంది నీకు? నేను ఎలా కనిపిస్తున్నాను మీకు? మరి లేకపోతే ఏంటండి, తాళం చెవి చూపించి ఎలా కనిపిస్తుంది అంటే ఏం చెప్తాం? తాళం చెవిలా కనిపిస్తుంది. నా ఇంట్లో అద్దెకుండే వాళ్ళకి ఇది ఎలా కనిపించకూడదు. మరి క్యాలెండర్ లో ఫస్ట్ తారీఖు లాగా కనిపించాలి. నెలలా ఫస్ట్ కల్లా అద్దె కట్టావో సరి, లేకపోతే ఈ సున్నా మిగులుతుంది. భలే సింబాలిక్ గా చెప్పారు. చాలా సంతోషం. అర్థం చేసుకున్నావు కదా, తీసుకో. అది పాలు పొంగిస్తున్నాం, మీరు కూడా రండి. 10 నిమిషాలు వస్తానమ్మా. నా ఇంట్లో అద్దెకుండి అద్దె కొట్టిన వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టించా, వాళ్ళ సంగతి తేల్చుకుని వస్తా. ఓకే. భలేవారండి బాబు, ఏదో 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారని మీ ఆవిడ డ్రైవ్ చేస్తుందంటే సరే అని ఒప్పుకున్నాను. ఆ 7 కొండల వాడి దయవల్ల యాక్సిడెంట్ కాకుండా బతికి బయటపడ్డాను. బయటపడ్డావు కదా, వెళ్ళి సామాన్ దించు. మొఖం చూడు. ఏమండి వీళ్ళందరినీ పరిచయం చేసుకుందాం. ముందు పాలు పొంగించి ఆ తర్వాత. ఏమండి ఏమండి, వస్తున్నాం. మా ఇంట్లో పాలు పొంగిస్తున్నాం, మీరందరూ తప్పకుండా రావాలి. థాంక్స్. పద. ఓకే. పురే చింపాంజీ మూడా, వాళ్ళ ఇంట్లో పాలు పొంగిస్తున్నారని పిలిచారు కదా, పద. పొంగల్ తినచద్దు గాని. నువ్వేం చెప్పకర్లేదే, ఎర్రతొండ తప్ప. వెలిగింది. అరే రండి రండి, నా పేరు శ్రీనివాస్, నా భార్య మాధవి, నేను బిజినెస్ చేస్తుంటాను. ఇందాక అమ్మాయి లారీ డ్రైవ్ చేస్తూ వస్తే ఆశ్చర్యపోయామండి. మీరు మీ ఆవిడ్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. యా, భార్యలో ఉన్న టేస్ట్ ని టాలెంట్స్ ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత భర్తదే. విన్నావా? అంతెందుకండి,
కారు డ్రైవింగ్ నేర్చుకుంటానంది, గంటలో నేర్పించాను. అవునండి, సంగీతం నేర్చుకుంటాను అన్నాను. వీణ వయలిన్ సితారా తీసుకొచ్చారు. అంతేనా? నెక్స్ట్ మంత్ ఎయిర్ క్లబ్ లో చేర్పిస్తా, విమానాలు నడుపుదు గాని. లక్ష రూపాయలు అవుతుంది సార్. లక్ష కాదు, కోటి అయినా సరే మా ఆవిడ కోసం ఏమైనా చేస్తాను. ఎంత అదృష్టవంతురాలు అమ్మా, ఇలాంటి మొగుడు కోసం బంగారు పూలతో పూజ చేసుంటావు. లేదు, మాధవి కోసం నేనే ప్లాటినం పూలతో పూజ చేశాను. బాగుందమ్మా మీ జంట. మా మేడం ఎంత చెప్తే మా బాస్ అంతండి. అవును, మొన్న చెన్నై వెళుతుంటే పినాకిని ఎక్స్ప్రెస్ డ్రైవ్ చేస్తానన్నారు ఆవిడ. వెంటనే డ్రైవర్ రిక్వెస్ట్ చేసి ఒంగోలు వరకు డ్రైవింగ్ నేర్పించారు. అక్కడి నుంచి చెన్నై వరకు ఆవిడ డ్రైవ్ చేశారు. ఈ విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేశారు. ఓహో, ఈ మధ్య రైళ్లు ఎక్కువ పడిపోతున్నాయంటే ఇలాంటి కిరికిరీలు ఉన్నాయన్నమాట. నో, మా ఆవిడ డ్రైవ్ చేస్తే పట్టాలు లేకపోయినా సరే పర్ఫెక్ట్ గా వెళ్తాయి రైళ్లు. మొగుడంటే అలా ఉండాలి. నీ మొహం మండ. చానా ఏళ్ల నుంచి అడుగుతున్నాను లూనా అయినా నేర్పించమని, సైకిల్ కూడా నేర్పించలేదు. కొంచెం అడ్డంగా పెరుగు, రోడ్ రోలర్ నేర్పిస్తాను. ఏంటయ్యా తిట్టుకోవడం? ఇంకోళ్ళ ఇంటికి వచ్చిన మీరు మారా? మీరు పేక ఆడకుండా ఉండగలరా? ఆయన మందు కొట్టకుండా ఉండగలరా? అలాగే మేము తిట్టుకోకుండా ఉండలేం. ఇప్పుడు వీళ్ళందరికీ సందేశం చెప్పుకోవాలా? చచ్చు మొహం. ఆడగాడిలో ఓనర్ పెట్టుకో. నర్మాయ్, నీకేం తెలియదు? అనవసరంగా నూరు బరసుకోపోతే కొంచెం స్టడీగా మాట్లాడుకోవచ్చు కదా. మీరు ఇంకా ఫుల్ కొట్టండి సార్, స్టడీగా మాట్లాడుకుందాం. ఏ యూ, మా డాడీ వస్తున్నాడు. పాలు పొంగుతున్నాయి. గోవిందా గోవిందా, ఈ పాలు పొంగినట్టే నిండు ఊరేళ్ళు సుఖంగా వృద్ధేరండి. అటు పెట్టవయ్యా. ఏమయ్యా శ్రీనివాసు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎప్పుడు? ఇప్పుడే. ఈ తోట భవనాన్ని నైజావు నవాబు మా తాతగారికి నజరానాగి ఇచ్చారు. మీ తాతగారు ఏం చేస్తుండేవారు? జోకులేసేవారు. అప్పట్లో మా తాతగారు వేసిన జోక్కి నైజావు నవాబు 4 రోజులు నవ్వి నవ్వి ఆపి నాకి రాసిచ్చాడు. వీడు నా తిక్కన కొడుకు, కుక్కతోక మీద పరిశోధన చేస్తున్నాడు, ఇక్కడే ఉంటాడు. అద్దె డబ్బులు వీడికి ఇచ్చేయండి, కొంచెం టేస్ట్ తో మెయింటైన్ చేయండి. వస్తానమ్మా. అలాగేనండి. ఇదిగో వెంకటరమణ, మీరు ఆఫీసుకు పదండి, నేను ఎప్పుడే వస్తాను. అలాగే సార్. నువ్వు విట్రా. కమాన్ 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 కమాన్. ఇది అదే అబ్బా, ఇల్లు అంతా సర్దుకోవాలండి. మీరు ఆఫీస్కి వెళ్ళరా? ఓయ్, వంటింట్లో పాలు పొంగించాం, ఒంట్లో మురిపాలు పొంగిద్దాం. డోంట్ డిస్టర్బ్. హలో, ఓకే, ఆల్ రైట్, ఓకే బాయ్. 10:30 ఆఫీస్కి వెళ్ళాలి, అర్జెంట్ మీటింగ్ అట. ఒక్క 5 నిమిషాలు నీ ఒళ్ళో పడుకుని వెళ్తాను. సరే. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ ఇంకా రాలేదా? రాలేదు సార్. రాగానే పంపించు. ఓకే సార్. ప్రీతి, ఈ డ్రెస్ లో నువ్వు గాలికి పెరిగిన బొప్పాసి చెట్లా ఉన్నావు. నువ్వు దిష్టి తీసే గుమ్మడి పండులా ఉన్నావు. ప్రతిరోజు నిన్ను ఏదన్నా అని నువ్వేదన్నా అంటే నాకదో ఇన్స్పిరేషన్. అది సరే గాని శ్రీనివాస్ కి బాస్ క్లాస్ తీసుకుంటాడంటావా? సెఫాష్ అనిపించుకుని షేక్ హ్యాండ్ తీసుకుంటాడు. అదిగో వస్తున్నాడు చూడు, పెద్ద ముదురు. మార్నింగ్ బాస్ పిలుస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఏం గుడ్ మార్నింగ్ అయ్యా, పొద్దున్నే మూడ్ అంతా పాడైంది. నేను నమ్మను సార్, మీ ముఖం చూస్తే మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు. అది విషయం. ఏంటది? మీ మీసం, మీ గ్లామర్ పాయింట్. ఇవాళ చాలా క్యూట్ గా ట్రిమ్ చేశారు, ఒకసారి చూడండి. బాస్ ఫేస్ కట్ కి ఈ మీస కట్టు అదిరిపోయింది కదా. అవును బాస్, చాలా క్యూట్ గా ఉన్నారు. గంట నుంచి నా రూమ్ లోనే ఉన్నావు, అప్పుడు చెప్పలేదే. బహుశా మీకు పొగడతలు నచ్చవని చెప్పలేదేమో సార్. ఊరికే గ్యాస్ కొడతా నచ్చదు గానీ ఉన్నమాట అంటే హ్యాపీగానే ఫీల్ అవుతాను కదా. నేను వెళ్ళి పని చూసుకున్నా సార్. షూర్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటది? చాలా ఆర్టిస్టిక్ గా కట్ చేశారు సార్ మేసాన్ని, దాన్ని అలాగే మెయింటైన్ చేయండి ప్లీజ్. పొద్దున్న షేవ్ చేస్తుంటే ఈ పక్కన కొంచెం తగ్గింది, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి పక్కన కొంచెం కట్ చేశా. ఈ కాస్తకి అంత అందంగా ఉందా? ఎవరికి ఎక్కడ ఎంత అందంగా ఉంటుందో అతను భలేగా చెప్తాడు సార్. నువ్వు మెచ్చుకునేది అతన్నా నా మీసన్న? మిమ్మల్నే సార్. ఇది
ఇదిగో ప్రీతి, లోపల ఏం జరిగింది? బయటికి చెప్తే బాగోదు. అయితే నా చెవిలో నోరెట్టి స్లోగా చెప్పు. శ్రీను లోపల పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. వాడు కండోం వాడుతూ కడుపు చేసే రకం. అతని తెలివే నాకుంటే మొత్తం మొగాళ్ళందరికీ ముహూర్తం పెట్టేదాన్ని. ఆ మొగాళ్ళలో నేను ఉంటానా? ఆఖరునుంటావు. ముందెవరుంటారు? శ్రీను. పోస్ట్ ఏమొచ్చింది? ఆర్డర్స్ ఏమున్నాయి? ఒక పోస్ట్ వచ్చింది, రెండు ఆర్డర్లు వచ్చేసారు. ఏంటవి? సిప్లా కంపెనీకి మనం పెట్టుకున్న అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారు. 10 రోజుల్లో సరుకు పంపిస్తామన్నారు సార్. వెరీ గుడ్. ఆర్డర్స్ ఏంటి? సేట్ కిషన్లాల్ ఫోన్ చేశాడు, వడ్డీ డబ్బులు పంపించమన్నాడు. మేడం గారు ఫోన్ చేశారు, తొందరగా ఇంటికి వచ్చామన్నారు సార్. సేట్కి నేను బాకీ ఉన్న విషయం మేడంకి తెలియడానికి వెళ్ళలేదు. నేను ఇంకో కంపెనీలో పనిచేస్తున్న విషయం అస్సలు తెలియకూడదు. అలాగే సార్. వేరే ఏజెన్సీస్ కూడా ట్రై చేద్దాం. 6 నెలల్లో చక్రం తిప్పుతా. ఈలోగా ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పదు. సార్, మీరు మమ్మల్ని నమ్మి ఈ ఉద్యోగం ఇచ్చారు. మీకోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతాం సార్. ఒక 6 నెలలు, ఆ తర్వాత నేను కూడా నిజాలే చెప్తాను. అది నిందయ్య పూల కొట్టు. వెల్కమ్ సార్. మా కొట్లో దొరకని పువ్వంటూ ఉండదు సార్. ఒక్కటి కాదు, పట్టెడు దవనం, గుప్పెడు మరువం, మాచిపత్రి, ఓ 20 గులాబీ పూలు, 10 సంపెంగ పూలు, 10 మూరల మల్లెపూలు. అలాగే సార్. 2 పొట్లాలుగా 6 నిమిషంలో కట్టాలి. ఓకే సార్. మీ ఇల్లు ఎక్కడ సార్? ఎందుకు? రోజు మీరు ఇక్కడికి వచ్చి శ్రమ పట్టడం ఎందుకండి? నేనే మీ ఇంటి ముందు కొట్టు పెట్టుకుంటా. అంతొద్దు, పొట్లం కట్టు. సరే సార్. ఐన్స్టీన్, ఈ తోక గురించి నోట్ చేసుకో. ఏ తోక? ఈ తోక గురించి నోట్ చేసుకో. ఎల్ షేషన్? నో 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 నో, ఇది డిఫరెంట్ తోకరా ఫూల్. అయితే డాబర్ మ్యాన్? నో 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 నో, నిన్నటిది డాబర్ మ్యాన్, ఇది లోకల్ మ్యాన్. 11, 11, 12, 12, 13, 13, 13. జై చోక్రాయన్ మహా. మల్లెపూల వాసన మత్తెక్కిస్తుంది. అది మల్లెపూల వాసన కాదు, మందు వాసన. మీకు ముక్కలు సరిగా పడక ముక్కులు సరిగా పనిచేయటం లేదు. వస్తుంది సంపెంగ పూల వాసన. మరి నీకేం వాసన రావట్లేదా? పంది పక్కన కూర్చున్నాక ఇంకా మనకు వాసన ఎలా తెలుస్తాయి? నేను పందిరి అయితే నువ్వు పందులు కాసుకునేవాడువా? అబ్బా, మీ గొడవ ఆపుతారా? వస్తుంది సంపంగ పూల వాసనే. ఏమైనా పెట్టుకుందేమో. మావిడి తల్ల పూలు ఉండవు, పేలుంటాయి. నీ తల్లుంచే ఇక వచ్చేస్తున్నా. అదిగో అదయ్యా సంగతి, అడు చూడండి. హలో పూల రంగడు, అద్దిరింది పూల వాసన. అదుర్సు, అతని చూసి బుద్ధి తెచ్చుకోండి. పెళ్ళా మీద ప్రేమతో ఎన్ని పూలు తెచ్చాడో. వందల వందల తాగుడికి సిగరెట్లకి తగలేయడం తప్ప ఏనాడు మూర పూలు కూడా తీసుకురారు. నా మొగుడు సంగతి సరే సరే, కనీసం కాగిత పువ్వు కూడా తీసుకున్నాడు. ఎక్కువ మాట్లాడుకో, విడిచిపెట్టేస్తా. అదే మాట మీదుండు. నీలాంటి వాడితో కాపురం చేయడం కన్నా అట్టాంటి వాడితో లేచుకోవడం నయం. ఏంటే కుసం ఉరుకవయ్య బాబు, ఆడోళ్ళు ఫ్రస్ట్రేషన్ అనేకం అంటారు, అవన్నీ మగాళ్ళు పట్టించుకోకూడదు. కానీ వాళ్ళ ఆవిడ దాంట్లో ఓ పాయింట్ ఉంది. ఏంటో బొంగుల పాయింట్? అయినా పెళ్లి పెట్టకలేనాడువి, నువ్వు చెప్పొచ్చావా? ముష్టి మూరుడు పూలు దారేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పెళ్ళైన కొత్తలో నేను తీసుకొచ్చాను బుట్టెడు బుట్టెడు పూలు, అవన్నీ మర్చిపోయింది పిల్లలు బుట్టాక. పెరట్లో ఇన్ని పూల చెట్లు ఉన్నాయి, కోసుకొని కొప్పులోనే కాదు చెవుల్లో కూడా పెట్టుకోండి. మేమే తేవాలా? మొగుడు తెచ్చే పూలలో ఉండే మజా మేము కోసుకుని పెట్టుకుంటే రాదు. ఎంత చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పినా దండగే. పద పద. ఈ ఆడోళ్ళంతా ఇంతే, దీనికి అంతా కారణం వాడు బావా? అవును, వాడు పెళ్ళాన్ని బాగా ప్రేమిస్తున్నాడు, పెళ్ళాన్ని చెబుతున్నట్టే వింటున్నాడు, పెళ్ళానికి అన్ని తెస్తున్నాడని గోళ. వాడిలాగా మిమ్మల్ని ఉండమంటున్నారు, మీరు ఎలా ఉండగలరు బావా? మీ బామ్మారు చెప్పింది కరెక్ట్. అయితే వాణ్ణి మనలో కలిపేసుకో. ఈ ప్యాకెట్ సాక్షిగా చెప్తున్నాను, వాడికి ఓ చేతిలో సిగరెట్, ఓ చేతిలో ప్యాకెట్ పెట్టించి తెల్లారులు మనతో ఉండేలా చేస్తాను. మందు మాత మీద ప్రమాణం చేస్తున్నాను, వాడి చేత ఎత్తిన పెగ్గు దించకుండా తాగించకపోతే నేను మందు మానేస్తాను. అది తదాస్తు. ఏంటి కొంచెం వేసుకుంటారా? బాగా వేసుకుంటాను. ఏంటి బ్రాందియా విస్కీయా త్రిబులెక్సా? ఎస్సీఎక్స్. ఇదేం బ్రాండు? కుర్రోడు కదా, చిలిపితనం. పేకాడతావా? ఓ ఆడతాని. ఏ ఆట? అడ్డాట, తురుపు, బ్రిడ్జి, కట్ జోకరు, 7 ఎక్స్ప్రెస్, దేనికైనా సరే రెడీ. అబ్బో, ఇందులో కొన్ని ఆటలు నాకే రావు. పెద్ద హ్యాండే. ఎంత? 5 10? 12 1. 12 1? అదేం లెక్క? అవును, అర్ధరాత్రి 12 నుంచి 1 గంట చిల్లర దాకా. అది మా ఆవిడతోనే ఆడతాను. నాతో మీకేదైనా పనుంటే పగటి పూట రండి, రాత్రి పూట వచ్చి డిస్టర్బ్ చేయండి. ఎవరితోనండి మాట్లాడుతున్నారు? ఉన్నారుగా, తాగుతూ పేకాడుతూ నన్నొచ్చి వాళ్ళ కంపెనీ అంటున్నారు. మీరేం చెప్పారు?
నా భార్య బుగ్గలే పేక ముక్కలు, పెదవులే రెడ్విల్ సిగరెట్లు, తన అందమే నేను తాగే బ్రాండీ, నా లక్కు కిక్కు అంతా మా ఆవిడే. అందుకే ఒక్క క్షణం కూడా మా ఆవిడ్ని మిస్ అవ్వలేను అని చెప్పి పంపించేశాను. నడుగులు పోతున్నాయి, నాకు ఇక్కడ దొరికావే. అస్సలు చెప్పింది విని చావే? నువ్వు మాత్రం వినిచేస్తావా? వద్దునేదో గోల అయిపోయింది, అందరి ముందు పరుగు పోతుంది. పెద్ద పరువు, వాడిపోయిన వంకాయ మొహం, చిక్కిపోయిన కుక్క మొహం, బారు కప్పల బెగబెగ మనకాయ, రెచ్చిపోకు. నీకు స్టైల్ ఎక్కువ, సబ్జెక్ట్ తక్కువ, స్పీడ్ ఎక్కువ, స్పిరిట్ తక్కువ. ఆవిడ చెల్లెలు పాత బట్టలు కట్టుకుని హీరోయిన్ లా ఫీల్ అయిపోకు. నువ్వు మాత్రం వాళ్ళ బామ్మర్ దొతుక్కున్నారు లుంగి కట్టుకుని బిల్ గేట్స్ అనుకుంటున్నావా? ఓవే జడల బర్రి, పండుకోతి పోరా కొండ ముచ్చు. సార్ చూడండి సార్. ఏంటయ్యా పొద్దున్నే కొట్టుకుంటారు, ఏం జరిగింది? నేనే వనలే సార్, అడగండి చింపురు జుట్టు. సచ్చినోడు ఏమనకుండానే తిట్టానా? కనుకోండి. తిట్టుకోవటంలో కూడా సస్పెన్స్? అసలు ఏం జరిగిందో చెప్పి తిట్టుకోండియా. మీకు తెలుసుగా నాకు అసలే ఎసిడిటీ. పొద్దున్నే జీడిపప్పు వేసి గోధుమ రవ్వ ఉప్మా చెయ్యవంటే చేసి చావదే, నాకు ఎసిడిటీ ఎక్కువ చేస్తున్నా. ఏమేనంటే అల్లరి చేస్తున్నాను అంటావు. ఏమా చేసి పెట్టచ్చుగా. మీకు తెలుసుగా నాకు పాస్టాఫ్ నొప్పి, పొద్దున్నే వచ్చి తగలడుతుంది. కొంచెం ఫిల్టర్ కాఫీ తాగి చేస్తానన్న విని చావడే. ముగడని కూడా లేకుండా మీ కళ్ళ ముందు ఈ ముండ ఎట్ట తిరుగుతుందో చూసారా? చూసారా చూసారా, మీరే చెప్పండి. వీడు బతికుండగా నేను ముండ నెట్ అవుతాను. సార్ మాట వర్స్ ఏదో తిడితే లాజిక్ అడుగుతుంది. గోధుమ రవ్వ ఉప్మా కోసం ఇంత గొడవ ఎందుకమ్మా? మా ఇంట్లో అదే చేశాను, తిందుగాని రావయ్యా. తప్ప పోపో, బాగా మెక్కు, టిఫిన్ టిఫిన్ లా తిండవు. మూడు పళ్ళాలు తింటే గానీ ఆ ముద్రష్టపు అసిడిటీ తగ్గదు. ఓన్లేమ్మా పెడతాము, రావయ్యా. అబ్బబ్బబ్బా నా తలకాయ పగిలిపోతుంది. మా ఇంట్లో ఫిల్టర్ కాఫీయే, తాగదు గాని రామ్మా. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు? వాళ్ళంతే, వాళ్ళకి రాని బూతులు లేవు, కొట్టుకొని రోజు లేదు. వాళ్ళు కొట్టుకుంటుంటే మా ఇంట్లో ఆడాళ్ళు టీవీ సీరియల్స్ కట్టేసి ఇదే చూస్తుంటారు. ఏం బావా డైలీ ఎంజాయ్. నా కర్మ గది కట్టుకున్నాను, అనుభవించు. లోపల మూడిందిలే, ఎక్కడ పడితే అక్కడ కొట్టడం మొదలెట్టింది. చేస్తున్నా. ఈ పోటీకి మన డ్రామా గ్రేట్ సక్సెస్. మధ్యాహ్నం భోజనం లేకపోయినా పర్లేదు, ఫుల్గా లాగించా. అవునవును, వాళ్ళ ఇంట్లో నేను కాఫీతో పాటు వద్దు వద్దంటూ 8 ఇడ్లీ లాగించాను. వీధిని పడి కొట్టుకుంటున్నావు అని జాలితో పెడుతున్నారు గానీ అప్పటికే ఇస్తారటే. అవును, చెంచాడు కాఫీ పొడి ఇచ్చి చావరు గానీ ఎంత సానుభూతి చూపిస్తారో. ఈ లోకం అంతేనే, మనం అన్యోన్యంగా ఉంటే అసూయ పడతారు, అప్పులు చేస్తుంటే దూరంగా ఉంటారు, మనం తిట్టుకుంటూ కాపురం చేస్తే నవ్వుకుంటారు. వాళ్ళు మనలా తిట్టుకోవట్లేదు కదా అని సంతోషపడుతుంటారు. మనకి టీ ఇచ్చి టిఫిన్ పెట్టి మనకన్నా సుఖపడుతున్నాం అనుకుంటారు. అవును కరెక్ట్ గా చెప్పారు. మంచి ఉద్యోగం దొరికే వరకు మనం ఈ నాటకమే కంటిన్యూ చేద్దాం. సారీ అండి, మిమ్మల్ని చాలా తిట్టాను, పాపిస్తాను. వద్దు, సారీ చెప్పాల్సిన నేనే, దేవత లాంటి నేను నానా మాటలు అన్నాను. బాబా, తల్లిదండ్రిని కాదని ఈయన్ని పెళ్లి చేసుకున్నాను. మా అమ్మా నాన్నల మనసు మారి మా ఇంటికి వచ్చేలా అనుగ్రహించు. మా కాపురం చల్లగా ఉండేలా చూడు. సాయినాథ, మాధవి కోసం నేను ఆడిన అబద్ధాలు, చేసిన తప్పులు ఎప్పటికీ తనకు తెలియకుండా చూడు. నా బిజినెస్ లో కలిసి వచ్చేలా చెయ్యి. ఇంట్లో ఉంటే ఇవాడికి 2 రౌండ్లు అయ్యాయి. బావా అటు చూడు, 2 రూపాయలు, ఇదిగో 5 రూపాయలు చిల్లరంచుకో. ఆ పెళ్ళం పిచ్చోడు ఆవిడ చెప్పులు చేతితో పట్టుకొస్తున్నాడు. అవునవును, శ్రీరాముడు పాదుకల్ని భరతుడు నెత్తిన పెట్టుకున్నాడు, మనాడేమో శ్రీమతి పాదుకల్ని చేతితో పట్టుకున్నాడు. రామాయణం బాగా వచ్చా బావా నీకు? అవి రామ పాదుకలు, ఇవి భామ పాదుకలు. ఏంటి మాస్టర్, మీరు కూడా గుడికి వస్తారా? హాయిగా పెరట్లో రౌండ్ వేసుకుంటుంటే వరలక్ష్మి వ్రతం అని గుడికి లాక్కొచ్చారు. అవును, తమరేంటి చెప్పులు చేత్తో పట్టుకొస్తున్నారు? మా ఆవిడ చెప్పులు. ఎందుకు ఎందుకలా? మరి లేకపోతే ఏటయ్యా, మొగాడివి ముగుడివి పెళ్ళాం చెప్పులు చేత్తో మోసుకొస్తావా? ఏ వాళ్ళు మన బ్రతుకు భారం వేయట్లేదా? సారం చెప్పాడు బావా. అర్థమైంది కదా, మీరు కూడా మీ ఆడాల చెప్పులు తీసుకెళ్లి స్టాండ్ లో పెట్టండి. హలో, ఇప్పుడు మనం వాళ్ళ చెప్పులు స్టాండ్ లో పెడితే రేపు కోపం వచ్చినప్పుడు చెప్పు తీసుకుంటే స్టాండర్డ్ ఎదుగుతారు. సర్లేండి, ఇవాళ మాత్రం మీరు పేక మందు పెట్టుకోకండి. మా ఆవిడ బర్త్డే అని చెప్పాను కదా, మర్చిపోకండి, మర్చిపోకండి, వచ్చేస్తాం. నా భార్య మాధవి పుట్టినరోజు పండగకు వచ్చిన మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. స్వాగతం ఏర్పాట్లు సరేనయ్యా, అసలైంది ఏది? అసలైందా? ఏంటది? బర్త్డే కేకు. ఏమక్కర్లేదు. అదేంటయ్యా బర్త్డే కేకు పెట్టి ఎన్నేళ్ళు నిండాయో అన్ని కొవ్వొత్తులు పెట్టి ఉఫ్ఫని ఊదద్దు. పుట్టినరోజు నాడు ఆర్పటం అశుభం. నా భార్య పుట్టినరోజు అలా జరుపుకోవడం నాకు ఇష్టం లేదు. మరి ఇంకెట్టా జరుపుతారు? మాధవికి ఈ రోజుతో 22 ఏళ్ళు నిండే, అందుకే
22 ఒత్తులతో అఖండ జ్యోతిని తయారు చేశాను. ఇప్పుడు మాధవి ఈ జ్యోతిని వెలిగిస్తుంది. ఆపండి ఆపండి, మనమంతా తెలుగు వాళ్ళం, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులోనే చెప్పుకోవాలి. అదెట్టగయ్యా? జన్మదిన శుభాకాంక్షలు మాధవికి, జన్మదిన శుభాకాంక్షలు, 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 జన్మదిన శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. నువ్వు చాలా అదృష్టవంతుడు రామా. భార్య పుట్టినరోజు పండుగ బ్రహ్మాండంగా జరిపించావయ్యా. బూరలు, కేకులు, డ్రింకులు, చాక్లెట్లు లేకుండా, దీపాలు ఆపకుండా సంప్రదాయబద్ధంగా చేశావు. ప్రతి భారతీయుడు పుట్టినరోజంటే ఇట్టాగే జరుపుకోవాలి. నా 60 సంవత్సరాల అనుభవంలో ఇట్లాంటి బర్త్డే ఎక్కడా చూడలేదు. ఆఖరికి బర్త్డే గ్రీటింగ్స్ కూడా తెలుగులో చెప్పించావు. చెమ్మగిరిని కళ్ళతో చెప్తున్నాను బాబు, మీరిద్దరు నిండును రేళ్లు పిల్ల పాపలతో చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి. ఆగండి పెద్దవారు, మీరు వెళ్ళకూడదు. మీరందరూ పెద్ద మనసుతో వచ్చి నన్ను నా భార్యని ఆశీర్వదించారు. మీ అందరికీ ఇవాళ భోజనం మా ఇంట్లోనే పక్క రూమ్లోనే అరేంజ్ చేశాను, రండి ప్లీజ్. చాలయ్యా, ఇదంతా చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. నీ మొహం మండా, పెళ్ళాం పుట్టినరోజు అంటే ఇట్టా చెయ్యాలి. నువ్వు ఉన్నావెందుకు? ఏమయ్యా ఇవాళ తిట్టపురాణం ఆపండి, రండి రండి. అవును రండి, పదమారి రండి అమ్మా, రండి పదండి అయ్యా, పదండి, పదమే దయ్యం. అబ్బా ఇంక చాలు పదండి. రండి, ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అస్సలు నువ్వు ఇవాళ ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఇవన్నీ అలంకరించింది మీరేగా. ఈ అలంకారాలన్నిటికీ అందం వచ్చిందే నీ వల్ల. అందరి ఆడవాళ్ళ దృష్టి నీ మీద ఉంది తెలుసా? నీకెంత దిష్టి తగిలిందో. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఏమండి? పెళ్లి చేసుకుని కరెక్ట్ డిసిషన్ తీసుకున్నానండి, లేకపోతే లైఫ్ లో చాలా మిస్ అయ్యేదాన్ని. నిన్ను చేసుకోకపోతే నేను లైఫే మిస్ అయ్యేవాణ్ణి. ఎంతో మిస్ అయిపోయేదాన్ని నిన్ను లవ్ చేయకుంటే. మిస్ అయిపోయేవాణ్ణి నీకు లైన్ వీకుంటే.
ఆలోచించేదాన్ని కిటికీలోంచి రోడ్డు మీదకి నీకై చూసేదాన్ని మీ సందు చివర లైట్ స్తంభంలాగా నిలిచేవాణ్ణి ఇంట్లోంచి నూరాగానే బయటికి ఫాలో అయ్యేవాణ్ణి మిస్ అయిపోయేవాణ్ణి నీకు లైన్ వీకుంటే నీ స్టైల్ చూసి స్మైల్ చూసి ఈ చెత్త బస్ స్టాప్ లోకి కొత్త పెట్టలు వచ్చాయి పదండ్రా వాడికే కాదు మాకెవరికి లేదు. కాలేజీ అమ్మాయిలతో ఎలా డీల్ చేయాలో మీకు తెలియదురా. డైరెక్ట్ గా పాయింట్ వచ్చేయాలి. కంప్యూటర్ పాపలు కదా, చాయిస్ నీకే ఇస్తున్నా. ఏ హోటల్ బుక్ చేయాలో చెప్పు, ఎంత బిల్ అయినా నాది, ఎంజాయ్మెంట్ ఇద్దరిది. టీనేజ్ పాపల మధ్యలోకి ఓల్డేజ్ హిడింబు వచ్చింది ఏంట్రా? హిడింబేనే కాదురా, జుట్టు పోలిగా భారతీయురాలిని, మదర్ ఇండియా. వాణ్ణి కొడితే నిమిషాకేయాలిరా తచ్చు వేధవా. బ్రూస్లీ బనియన్ వేసుకొని పారిపోతున్నాయట్రా ఏ బ్రాసి, చంపేస్తాను ఇంకోసారి బనియన్ తో కనిపించా ఉంటే. నువ్వు తిట్టినా పర్వాలేదు గానీ కొట్టిన వంట మాత్రం చేస్తాను. ఈ గల్లీకే రాను వల్ల వామ్ము. థాంక్స్ మామగారు, ఈ రాస్కల్స్ రోజు ఈ బస్ స్టాప్ లో ఏడ్పిస్తున్నారు. ఇవాళ పోలీస్ రిపోర్ట్ ఇద్దాం అనుకున్నా, ఇంతలో మీరు వచ్చారు. బామ్మగారు మీ ఏజ్ ఎంత? జస్ట్ 64. 64 మాత్రమే. మరి జడేంటి, గెటప్ ఏంటి? ఏమే పిల్ల, 64 ఏళ్ళు వచ్చాయి కదా అని ముతక చీర కట్టుకుని నెరసిన జుట్టుతో ఈశ్వరంటూ ఉండాలా? నేను 21st century లేడీని. ఇదిగో అందరూ నాలాగే ఉండండి, లేకపోతే ఈ మేల్ డామినేటెడ్ సొసైటీలో ఆడవాళ్ళు ఎంత చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నా అరంజ్ పెట్టేస్తారు. కట్టు బొట్టు టేస్ట్ అన్నిట్లో మన ఫ్రీడమ్ మనకుండాలి. మన క్యారెక్టర్ మనం పర్ఫెక్ట్ గా ఉంచుకోవాలి. ఏదైనా ఫైట్ చేసి సాధించాలి. కరాటే కంప్యూటర్ నేర్చుకోవాలి. భరతనాట్యం బడిత పూజ కూడా రావాలి. హ్యాపీగా నవ్వుతూ ఛాలెంజ్ గా బతికేయాలి. మీ మాటలు చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి బామ్మగారు. వెరీ గుడ్, నా ఇన్స్పిరేషన్ తోనే మీరు అనుకున్నది సాధించండి. ఆల్ ద బెస్ట్. జీవితమే పువ్వాట ఆడుకో సయ్యాట, జీవితమే అపువాట ఆడుకో సయ్య. బామ్మా మాధవి, ఏమే లవ్ మ్యారేజ్ చేసుకున్నావుటగా? ఇతనేనా? మాది లవ్ మ్యారేజే. 50 ఏళ్ల క్రితం శ్రావణ మంగళవారం పట్టు పరికిని కట్టుకుని పేరంటానికి వెళుతుంటే తక్కున చేయబట్టుకున్నాడు మీ తాత. ఒళ్ళంతా జువ్వున షాకు. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే పట్టు పట్టి ఆయన్నే పెళ్లి చేసుకున్నాను. మీరు చాలా గొప్పవాళ్ళు బామ్మగారు. ఏమండి, బామ్మ వాళ్ళు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. చిన్నప్పుడు నేను ఈవిడ దగ్గరే పెరిగాను. చాలా సంతోషం. పదండి బామ్మగారు లోపలికి. మీరిద్దరు ఏదో సినిమాకో షికార్కో వెళుతున్నట్టుంది. నేనేమైనా డిస్టర్బ్ చేశానా? డిస్టర్బెన్స్ ఆ పాడా, ఇంకా నేను పదండి లోపలికి. రా బామ్మ. రండి బామ్మగారు రండి. నీ టేస్ట్ బాగుందయ్యా, నువ్వు నాకు నచ్చావు అన్నట్టు మీ అమ్మ నాన్నకు నీ మీద కోపం పోయిందా? నిన్ను చూడ్డానికి వస్తూ ఉంటారా? లేదు బామ్మా. పర్వాలేదు మాధవి, రేపు నీ కడుపున ఏ ఎన్టీఆర్ఓ పుట్టాడనుకో, ఆ మనవడు డాన్స్ చూడ్డానికి వాళ్లే పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమయ్యా మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు?
పాపం వాళ్ళ అమ్మా నాన్న దేశీయ తుఫాన్లు పోయారు. ఏమండి, బామ్మగారికి 50 ఏళ్ల కొడుకు కోడలు ఈ మధ్యన యాక్సిడెంట్ లో పోయారు. మన చేతుల్లో ఏముందయ్యా, అంతా భగవంతుడి ఆట. ఇంకా నా మనుడు పెళ్లి బాధ్యతలున్నాయి నా మీద. వాడా అమెరికాలో ఉన్నాడు, వాడి పెళ్లి సంబంధం కోసమే ఎల్లుండి ఢిల్లీ వెళ్ళాలి. అయితే అప్పటిదాకా మా ఇంట్లోనే ఉండు బామ్మ. అవును బామ్మగారు, మిమ్మల్ని చూస్తుంటే మా బంధువులందరినీ చూసినంత ఆనందంగా ఉంది. మీరు ఇక్కడే ఉండండి. మీ కుర్ర జంట మధ్య నేనెందుకయ్యా? ప్లీజ్ బామ్మ. అది కాదమ్మా. బామ్మగారు మీరు ఇక్కడే ఉండండి అన్నానా? ఇందులో డబ్బులున్నాయా? నేను జాగ్రత్త పెడతానండి. రివాల్వర్ ఉందయ్యా. అయితే మీరే పట్టుకోండి. బామ్మగారిని జాగ్రత్త తీసుకెళ్ళ లోపలికి. తీసుకెళ్ళు. రే బామ్మ తీసుకెళ్ళు. ఇహో చూసుకోవాలి అందట. ఇలా మనస్ఫూర్తిగా నవ్వుకుని ఎంత కాలమైందో బామ్మగారు, తెగ నవ్వించేస్తున్నారు. అవును బామ్మగారు, మా ఆయన ఎంత చక్కిగిలి పెట్టినా ఇంత నవ్వు రాదు. రెండు జోకర్లు నాకే పెడితే ఇంకో జోకర్ నీకెలా వస్తుంది? మోసం నీకు. ఇది రాంగ్ షో కాదు డీల్ షో. రాంగ్ షో అంతే కాదు డీల్ షో అంటే ఏమిటి ఆ గోళ? ఈ వేళంతా నవ్వుకుంటూనే ఉన్నాం, ఏదో ఒకటి జరుగుతుంది అని అనుకుంటూనే ఉన్నాను. పేకాట దగ్గర కొట్టుకుంటున్నారు. వెళ్ళి 4 తగిలించండి. అమ్మో వాళ్ళనే దొండకా వేయించినట్టు వేయించాలి. ఉండండి నేను చెబుతాను. కాదు డీల్ షో నాకు చెప్పు. ఎవరా ఎదిగే పిల్లలున్న చోట ఈ తాగుడేమిటి, ఈ పేకాట ఏమిటి? ఆటిందానే వచ్చి బతికించింది అనుకుంటుంటే ఈవిడొచ్చి చంపుతుందట బావా. పేకాట గురించి నీకేం తెలుసు? వెళ్ళు. ఏమిట్రా కూసావు? నా పేరే ఉషా పేకప్పు. జోకర్ ఇది కట్ జోకర్ ఆటిన రాణి, నీది డీల్ షో, వీడిది ఫుల్ కౌంట్. ఫుల్ కౌంట్ చెక్ చేసుకోండి. చూద్దాంగా ఇప్పుడు తేలుతుందిగా. డీల్ షో ఫుల్ కౌంట్. డీల్ షో డీల్ షో అది డీల్ షో. సిగరెట్ కాల్చడం చేతగనిచ్చావట. ఏంటి ముసలాను అనుకుంటే ఓ రెచ్చిపోతున్నావు? ఏమిట్రా కూసావు? నేను ముసల్దాన్నా? షూట్ చేసేస్తాను గాడిదల్లారా. ఏయ్ చిన్న జోక్ వేస్తే అరగంట నవ్వుతున్నారా మీ ఆడవాళ్ళు? ముందు వాళ్ళని సంతోషపెట్టడం నేర్చుకోండి. 13 ముక్కల్ని సెట్ చేయడం కోసం తల పట్టుకోవడం కాదురా. ఇంట్లో అందరినీ ఒక జట్టుగా సెట్ అయి ఉండేలా చూడండి. ఇంకెప్పుడైనా పేకాడినా తాగినా పేల్చి పారేస్తాను. వస్తాను మాధవి, వస్తానరా. ఇదిగో ఈ ప్యాకెట్ మూకతో కలిసి నువ్వు చెడిపోవద్దు. మీరు బుద్ధిగా ఉండండి రా. ఇదిగో నా మాడు పెళ్లికి పిలుస్తాను, అందరూ రావాలి. వస్తాను బామ్మగారు ఉంటాం. అలాగే అలాగే. గడ్డం తీసిన నల్ల కోతిలా ఉన్నావు. మనల్ని ఇంటర్వ్యూ చేయడానికి మా టీవీ నుంచి యాంకర్ వస్తుంది. ఆ తల కాస్త దువ్విచావు. అందుగా ఈ బోడి ముస్తావు. సేంపందికి చీర కట్టినట్టు ఉన్నావు. ఆ సేవ పందిని రాత్రికి ఎక్కడ పడితే అక్కడ ముద్దెట్టుకుంటాం. హలో అండి, బాగున్నారా? మీ కాలనీ అంతా పచ్చటి చెట్లతో చాలా బాగుంది. మిమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూ చేసి మీలో ఆదర్శ జంటకి ఒక మంచి బహుమతి ఇవ్వాలని మేము ఇక్కడికి వచ్చాం. హలో అండి. అసలు సిసలైన ఆదర్శ జంట మాదే. మీరే అలా అనుకుంటే కుదరదు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మేం డిసైడ్ చేస్తాం. మీ భార్య కోసం మీరేం చేశారు? ఈ బండది తలనొప్పితో బాధపడేది, తగ్గితే తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నా. 2 సార్లు గుడ్డు కొట్టించుకున్నా. ఈ శనిగాడికి టైఫాయిడ్ వచ్చినప్పుడు తగ్గితే అంగ ప్రదక్షిణ చేస్తానని నేను మొక్కున్నాను. ఒళ్ళంతా కొట్టుపోయింది. మీరు తిట్టుకుంటున్నా, ఆ తిట్లలో ఎంతో ప్రేమ కనిపిస్తోంది. వెరీ నైస్ కపుల్. హలో నమస్తే సార్. నమస్కారం. మీ శ్రీమతి కోసం మీరేం చేశారు? ప్యాకెట్ గురించి అడగండి, ఎంతైనా చెప్తాను. 1000 ఎపిసోడ్లు అయినా ఓకే, ఇట్టండి మనకు నచ్చవు. కావాలంటే నువ్వు వెళ్ళవే, వెళ్ళు. మురళీకృష్ణ గారు, మీ 20 ఏళ్ల వివాహ జీవితంలో మీ భార్య కోసం మీరేం చేశారు? ఏమండి, మీరిచ్చే 5000 కోసమని లక్షలా జనం ముందు మా పర్సనల్ విషయాలు చెప్పుకుంటావా? నేను మా ఆవిడకి పూలు తీసుకొచ్చాను, అమృతం రాశాను, కాళ్ళు పిసికాను, కడుపు చేశాను, అవ్వ ఇవన్నీ చెప్పుకునే విషయాలండి. ఏంటండి ఇది? సారీ రాణి, నేను జనానికి నీ గురించి చాలా బాగా చెబుదాం అనుకున్నాను, కానీ యాంకర్ ఏమో లేటుగా వచ్చింది, నాకేమో బిల్లు కొట్టింది.
సార్. నమస్కారం. హలో మేడం. హలో. మీకు కాలనీలో పెళ్ళాం పిచ్చుడనే నిక్ నేమ్ ఉంది కదూ, మీకెలా తెలుసు? అందరి గురించి తెలుసుకునే వచ్చాను. మీరు మీ భార్య కోసం ఇప్పటి వరకు ఏం చేశారు? చూడండి, ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం అని తెలుగులో ఒక సామెత ఉంది. తన జన్మని మనకిచ్చి, తనకు జన్మనిచ్చిన వాళ్ళని వదిలొచ్చి మన పిల్లలకు జన్మనిచ్చే భార్యకి ఏం చేసినా తక్కువే, ఎంత చేసినా తక్కువే. వా, ఎంత అద్భుతంగా చెప్పారు సార్. నన్నెవరన్నా పెళ్ళాం పిచ్చాడంటే నేనేం ఫీల్ అవ్వను. ఆ మాట నేను పూల కిరీటంలా భావిస్తాను, పద్మశ్రీ పద్మభూషణల కన్నా గొప్పగా ఫీల్ అవుతాను. క్రికెట్లో వరల్డ్ కప్ అందుకోవడం కంటే పెళ్ళాం చేతిలో పాలగ్లాస్ అందుకోవడమే హ్యాపీగా ఫీల్ అవుతాను. నోబెల్ ప్రైజ్ అందుకోవడం కన్నా పెళ్ళాం చుట్టిచ్చే కిళ్ళి వేసుకోవడంలోనే థ్రిల్గా ఫీల్ అవుతాను. గిన్నీస్ బుక్లోకి ఎక్కడం కన్నా పెళ్ళాం పక్కలో చేరటమే ఆనందంగా భావిస్తాను. మనం పూజించే దేవుళ్లే పెళ్ళాం కోసం యుద్ధాలు చేశారు, అప్పులు చేశారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వరులాగా నేను కూడా పెళ్ళాం పిచ్చోడ్నే. యూఆర్ సో లక్కీ. థాంక్యూ. అందరు కొట్టేశారు సార్, కంగ్రాచులేషన్స్. సో ఈ కాలనీలో ఆదర్శ భర్తగా ఫస్ట్ ప్రైజ్ మీకే ఇస్తున్నాం. ఇఫ్ యు డోంట్ మైండ్, నేను ఈ చెక్ నా భారీ చేతుల మీదుగా తీసుకుంటాను. థ్యాంక్ యూ మేడం. సార్, సినీ నిర్మాత చేతి విషయం అమృతరావు గారా? సార్ నమస్తే సార్, నేను లొడలడను సార్. నా కలం పేరు లొడలడ, సరికొత్త కథారచయితని. నెల రోజుల క్రితం మిమ్మల్ని కలిసినప్పుడు ఓ స్టోరీ లైన్ వినిపించాను కదా సార్, రాయలసీమ రక్తపాతం అని. బాగుంది, డెవలప్ చేయమన్నారు. బ్రహ్మాండంగా చేశాను సార్, అద్భుతం. 3 గంటల స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఏంటి, ఇప్పుడే ఫోన్ లో వినిపించమంటారా? ఓకే సార్. సార్, రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్ బాంబుల సాంబయ్య కూతురు హీరోయిన్, ఈరప్పన్ మేనలుడు హీరో. ఈడు బాంబుల సాంబయ్య కూతుర్ని ప్రేమించాడు, సాంబయ్య ఒప్పుకోలేదు సార్. కానీ హీరో ఆ పిల్ల ఇంటికెళ్లి శివజనం మీద 4 సెంటప్పకాయలు పడేసి ఆ పిల్ల చెయ్యి పట్టుకుని లేపుకుపోయాడు. బాంబుల సాంబయ్య గ్యాంగ్ హీరో అని తరుగుతా వస్తుంది. 350 టాటా సుమోలు, అన్ని వైట్ కలరే, 10 పటాన్ ట్యాంకులు, 3 హెలికాప్టర్లు, 250 గుర్రాలు, 4 రైళ్లు, 1000 సైకిళ్లు, అందరి చేతుల్లో బాంబులు గొడ్డళ్ళు. హీరో వెనక నుంచి ఒక ఫ్యాక్షనిస్ట్ అలా గొడ్డలిసిరాడు. హీరో వెనక్కి తిరగకుండానే దాన్ని గాల్లో పట్టుకుని మళ్ళీ వెనక్కిసిరాడు. అది గురిగా ఎళ్ళి ఆడి గుండెల్లో గుచ్చుకుంది. డిటిఎస్ లో ఆడి సావు కేక. హీరో హీరోయిన్ ని తీసుకుని ముళ్ళల్లో పరిగెత్తాడు, రాళ్లల్లో పరిగెత్తాడు, కొండల్లో పరిగెత్తాడు, నీళ్ల మీద పరిగెత్తాడు, ఎడారుల్లో పరిగెత్తాడు. పరిగెడతానే ఉన్నాడు. చివరికి చేసేది లేక హీరో హీరోయిన్ ని తీసుకుని శ్రీహరికోట రాకెట్ కేంద్రంలోకి దూరాడు. మర్నాడు ప్రయోగానికి సిద్ధంగా ఉన్న రాకెట్ లో దూరి తలిపేసేసుకున్నాడు. హీరోయిన్ భయపడిపోతా హీరో గుండెల మీద వాలిపోయి, నాకు చాలా భయంగా ఉంది, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లిపోంది. హీరో హీరోయిన్ ని గుండెలకి హత్తుకున్నాడు. ఈ దిక్కుమాలిన ఫ్యాక్షనిజానికి దూరంగా ఏదన్నా గోడంలోకి వెళ్లి హ్యాపీగా బతుకుదామన్నాడు. అంతే, రాత్రికి రాత్రే మర్నాడు ప్రయోగానికి సిద్ధంగా ఉన్న రాకెట్ ని ఆకాశంలోకి అంగారక గ్రహం వైపుకి దూసుకుపోయేలా చేశాడు హీరో. వెనకాల నుంచి ఎర్రి ఫ్యాక్షనిస్ట్ తరువుకుంటా వచ్చి నోరెళ్ల పెట్టి ఆకాశం వంక సొత్తున్నారు. ఆకాశంలోకి రాకెట్ అలా వెళ్లిపోతుంది, వీళ్ళు నోరెళ్ల పెట్టి ఇలా సొత్తున్నారు. మధ్యలో ఈ మహాశూన్యంలో విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. ఏంటి సార్, సెకండ్ హాఫ్ వినక్కర్లేదా? ఎందుకని సార్, మీకు బాగా నచ్చిందా? థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ సార్. అబుష్, అబుష్, మనం మాట్లాడటం మొదలు పెడితే ఎవరైనా ఇలా బొమ్మల్లా ఉండిపోవాల్సిందే. అవి మాటలా? మీ కథ విని మెంటలెక్కిపోయింది సార్. శభాష్, మేము మామూలు మనుషులం, మీరు మహారచయితలు. 200 ఇప్పించండి సార్. ఎక్స్ట్రా 200 ఇవ్వండి సార్. ఇదిగో నేను రేపు వస్తాను, ఇదే టైంకి రండి సార్. ఇవాళ మనకు వచ్చిన కలెక్షన్ 2000 రూపాయలు. ఈ డ్రామా ఇలాగే ఒక నెల రోజులు కంటిన్యూ చేసామంటే మనం హ్యాపీగా దుబాయ్ వెళ్ళచ్చు. ఈ బిల్లు మొత్తం ఆ పెళ్ళం పిచ్చుడి నెత్తిన పడుతుంది. హలో, ఏం శ్రీనివాస్ బాయ్, నువ్వు చాలా చాలా అదృష్టవంతుడివి. నీకు ఎక్కడ పడితే అక్కడ డబ్బు దొరుకుతుంది, కానీ అప్పు తీసుకుంటే నువ్వే ఫోన్లో కూడా దొరకవు. అది కాదు సెట్జీ, నిన్ను కలుద్దామని బైక్ మీద స్పీడ్ గా వస్తుంటే ఈ నోట్ల కట్ట దొరికింది. ఈ నోట్ల కట్ట నాది బాబు, రోడ్ మీద నేను కనిపిస్తే నువ్వు ఆగవు, డబ్బు కనిపిస్తే ఆగుతావు. అందుకే ఈ ప్లాన్ వేసిన.
ఇది అన్యాయం సేట్. నాకు దొరికిన డబ్బు నువ్వు కొట్టేయాలని చూస్తున్నావు. అరే చూప్, నీ నగరాలన్నీ నాకు తెలుసు, అందుకే అందులో ఒక చిట్టి పెట్టిన చూడు. చదువు. డబ్బులు ఇచ్చేటప్పుడు నేను కుబేరుణ్ణి, వడ్డీ వసూలు చేసేటప్పుడు కాలయ్యము. అర్థమైందా? ఆఖరి సార్ చెప్తున్నా, అసలు వడ్డీ మొత్తం కలిపి 2.5 లక్షలు అయ్యింది. నెల నెల వడ్డీ కట్టు, ప్రతి వారం వచ్చి నాకు కనపడు, లేకపోతే నీ ఇంట్లో సామాను వీధిలో పడేస్తా. ఖబర్దార్. వీడి అప్పు వెంటనే తీర్చేయాలి. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. అవునే, అలా వెళ్ళి మాట్లాడుకుందామా? రా. ఏమి, ఎక్కడుంటున్నావు? ఈ ఊర్లోనే, అశోక్ నగర్ లో ఉంటున్నావు. ఓ, మేము కూడా అక్కడే ఉంటున్నాం. అయితే మనం ఎప్పుడు కలుసుకోవచ్చు అన్నమాట. అవును, మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఫైనాన్స్ బిజినెస్. మా ఆయన కూడా ఫైనాన్స్ బిజినెస్. సాయిరామ్ చిట్ ఫండ్స్ మాదే. ఎల్లుండి మా కంపెనీ 10th anniversary. నువ్వు మీ ఆయన తప్పకుండా రావాలి. డెఫినెట్ గా వస్తాం. సరే పద, మీ ఇంటి దగ్గర దింపుతాను. అలాగే మీ ఇల్లు కూడా చూసినట్టుంటుంది. శ్రీనివాస్ సార్, రేపు మన చిట్ ఫండ్ కంపెనీ ప్రోగ్రామ్ గ్రాండ్ గా జరిపించే బాధ్యత నీది. ఎస్ సార్. ఆల్ విఐపి స్టేట్ వైడ్ గా ఉన్న కస్టమర్స్ వస్తున్నారు. మన ప్రోగ్రామ్ అందరి మనసులో గుర్తుండిపోవాలి. ఓకే సార్. ఎస్, ఉదయం 10 స్టార్ట్ చేసి 12 క్లోజ్ అయిపోవాలి. ఓకే సార్. ఓకే, సీట్ వెయిట్. అందరికీ స్వాగతం. ఈ రోజు మా సాయిరామ్ చిట్ ఫండ్ కంపెనీ విజయపాదంలో సాగుతుందంటే అందుకు కారణం మీరే. ఈ రోజు ఒక మామిడి టెంకని పాత పెడితే కొన్నేళ్ల తర్వాత వేలాది కాయల్ని కాస్తుంది. ఈ రోజు మా సంస్థలో కొంత పెట్టుబడి పెడితే అంతకంత పెరుగుతుంది. మేము కోరుకునేది ఒకటే, మీరు కోటీశ్వరులు కావాలి. రూపాయివే విశ్వరూపము దాల్చినావే, దాసోహమే నీకు దేశ దేశాల వారే, లోకాన జీవనాధారము నీవే. నమస్తే నమస్తే రూపాయి నోటు. జై రూపాయి. జగత్తంత నీ చుట్టూ తిరుగున్ సదా, నీవు తోడున్న రాదులే ఏ ఆపద, నీవు లేకున్న మనిషికి బ్రతుకే వృధా, నీవు ఏదన్న వెంటనే జరుగున్ కదా. ఎట్టి దైవము కానిమ్ము నీకన్నయున్ గొప్పదా, నిన్ను శరణనక మెతుకైన పుట్టదు కదా. నీలోని నిగనిగలు ఆడోళ్లకే నగలు, నీవున్న ధగధగలు లేకున్న భగభగలు, నీ పైన ఆధారపడ్డాయి మా బ్రతుకులు. రూపాయి నీ చేయి తాకంగనే హాయినొందుం జనాలందరున్, మనీ ఉన్నవాడే మనీషి ఋషి కళాకారుడు ధీరుడు. మనీ ఉంటే ఆనింగి దిగి వచ్చి అవుతుంది జాబిల్లిని ప్రేయసి. తలగడల్ క్రింద ఉంటే మనీ మనుగడే స్వర్గమవుతుందని, నేను కొత్తగా చెప్పేది ఏముందని మీరు వినుకోండని, మీరు వినుకోండని. గబిలం ఫేసు మనిషైన డబ్బుంటే మన్మధుండవు, తారుడబ్బాను తలదన్ను పిల్లకే డబ్బుంటే మల్లె పువ్వు. అంట వెధవైన ఆకాశమునకెత్తుచున్, పెంట వెధవైన ప్రేమించగలరందరున్. పైస లేకుంటే పూజారి దేవుణ్ణి పూజించడు, పక్కలోకైన పెండామురానేయదు. మనీ లేకుంటే ఎవ్వడు మాట్లాడడు. ఒక్క రూపాయి నీ జేబులో ఉన్న చాలున్, జనాభాలు నీ చుట్టూ చేరున్. సరే ఇంకా చెప్పేది ఏముంది? ఆ పైన కోలాహలమ్ముల్ జోకులున్, నవ్వులున్, పువ్వులున్, దండలున్, దండముల్, తుళ్ళింతలున్, వంతలున్, భజన గీతమ్ములున్, మందు నాట్యమ్ములున్, బారు మ్రోగేటి చప్పట్లు, కౌగిళ్ళు, షేఖ్యాండ్లు, కేరింతలున్, నీలలున్, ముద్దులున్, కాకాలు, బాకాలు, అభినందనల్, నెయ్యముల్, బియ్యముల్, మాయలున్, మర్మముల్, మంచిగా, వంచనల్, ప్రేమగా, మోసముల్, నమ్మించినట్టేట ముంచేయుటల్ వంటి వెన్నెన్ను సొమ్ము
అనుబంధము ముందున్ మరే బంధమైనన్ మటాషే అది ఉత్త ట్రాషే కాదన్న క్రాషే అవునన్న లాసే అంతయున్ తిరకాసే అంతామసే కసుబుసే రుసరుసే నీకోసమై మేము చేయాలి ప్రతిరోజును సర్కసే నీవు కరుణించిన చాలు లైఫ్ అంతయున్ సక్సెసే అర్ధ రూపాయి నా జేబులో ఉన్న ప్రతివాడికి అక్కసే అంత తీవ్రము నీ ఫోకసే నీకు జే కొట్ట నేనెంత వాడన్ ఓ రూపియా తల్లి గర్భంబులో బిడ్డ పిండమ్ము రూపమ్ములో నుండు సమయము నుండి భూమిపై పుట్టేందుకు నీవు కావాలి వేవేలుగా పుట్టాక పెరిగేందుకున్ మందుకున్ మాకుకున్ తిండికిన్ బట్టకున్ చదువుకున్ పెండ్లికిన్ తిరిగి పుట్టించు పనికిన్ రోగాలకున్ తుదకు చచ్చేందుకున్ చచ్చినాకన్ తగులబెట్టేందుకున్ తగులబెట్టాక అస్థికల్ గంగలో కృష్ణలో గోదావరి కావేరిలో కల్పుటకును నీవు కావాలిగా దండిగా కనుక పైకమా నిత్యం ఉదయ చూపి రక్షింపుమా నన్ను ప్రత్యక్షమై సొంతమై నా బ్యాంకు అకౌంటులు వైటుగానే చేయుదానాలలో బ్లాకుగా నేనున్న సంఘంబులో నాకు బయటుగా నా వాహనం ఎప్పుడు ఫ్లైటుగా నాదైన సర్వస్వం బ్రైటుగా నా మాట లోకానికి స్వీటుగా నేను ఏదన్నను స్ట్రైటుగా అది విన్న వారలకు నో డౌటుగా రైటుగా చరాస్తులు స్థిరాస్తులు రూపమందున్ కటాక్షింపుమా నన్ను డెఫినెట్టుగా హిట్టుగా నమస్తే అమెరికా డాలరు నమస్తే రష్యా రూబులు నమస్తే జపాను ఎన్ను నమస్తే లండన్ పౌండు నమస్తే అరబ్బీ దీనా నమస్తే ఇండియా రూపాయి నమస్తే 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 నమః ఈనాటి ముఖ్య అతిథులు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ ఆర్ఆర్బి శాస్త్రి గారు మిస్టర్ శ్రీనివాస్ ని బుకేతో అభినందిస్తారు సార్ ప్లీజ్ అద్భుతంగా ఉంది. మా ఆయన నాకు చెప్పలేదు ఇంత మంచి ప్రోగ్రామ్ ఉందని. ఉండు, ఆయన సంగతి చెప్తా. ఏం చేస్తావు? సరే, రేపు ఆదివారం మీ హస్బెండ్ ని తీసుకుని మా ఇంటికి డిన్నర్ కి, అప్పుడు మన ఇద్దరం క్లాస్మేట్స్ అని మనం ఈ ప్రోగ్రామ్ చూసామని ఆయనకి చెప్పి సర్ప్రైజ్ చేస్తాను. వావ్, వండర్ఫుల్, గుడ్ ఐడియా. సరే అయితే బాయ్. బాయ్. ఫంక్షన్ బాగా జరిగిందండి. మీరు చక్కగా మాట్లాడారు. శ్రీనివాస్ గారి రూపాయి దండకం సూపర్. అందరు చాలా బాగా ఎంజాయ్ చేశాం. వాడు ఇటువంటి ఫంక్షన్స్ కి కస్టమర్స్ కి కబుర్లు చెప్పి పడేయడానికి పనికొస్తాడు, అందుకే ఉద్యోగంలో పెట్టుకున్నాను. ఉద్యోగంలో పెట్టుకోవడం ఏంటి? ఆయన మీ పార్ట్నర్ కదా? వాడు నా పార్ట్నర్? అవును. నీకెవరు చెప్పారు? వాళ్ళ ఆవిడ నా ఫ్రెండ్ అండి, తనే చెప్పింది. ఆఫీస్ కార్ తీసుకెళ్లి సొంత కార్ అని చెప్పుకుని వాడావు. ఇచ్చిన ఉద్యోగం అడ్డం పెట్టుకుని అప్పులు చేసావు. ఆ సేట్ ఎవడం వచ్చి ఆఫీస్ లో గొడవ చేసేలేడు. పైగా నా పార్ట్నర్ అని చెప్పుకుంటున్నావు. సిగ్గు లేకుండా నిలబడ్డామే, నీకు రావాల్సిన డబ్బు తీసుకుపో. సార్, ఇంకొక ఛాన్స్. గెట్ అవుట్. మీకోసమే స్పీడ్గా బైక్ మీద వస్తుంటే నేను కనిపించాను. వయసులు అందినాయా? ఇంకెంత? 2 నెలలు. అరే ఏంది బై, ఇలా ఎన్నిసార్లు వాయిదాల మీద వాయిదాలు వేస్తావు? ఇదే ఆఖరిసారి, ఇంకెప్పుడు అడగను. సరే బై, నువ్వు చెప్పినట్టే 2 నెలలు అవుతా, కానీ నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. చెప్పు సెట్జీ, నీకోసం ఏమైనా చేస్తాను. విజయవాడ నా దోస్త్ భయన్ కి షాదీ ఉంది. ఈ నగల పెట్ట ఇడ మర్చిపోయిండు. ఓహో, అందుకు నువ్వైతే నమ్మకస్తుడు అని జాగ్రత్తగా తీసుకెళ్లి ఇస్తావని నీకు ఇస్తున్నా. తీసుకెళ్లి విజయవాడ ఇయ్యాలి. ఎక్కడ? అడ్రస్ ఇస్తా, ఈ అడ్రస్ లో ఇయ్యాలి. శుక్రియా బాయ్, షాదీకి వస్తానని చెప్పు. బాయ్. హలో మాధవి, ఆఫీస్ పని మీద అర్జెంట్ గా బెజవాడ వెళ్తున్నాను. రాత్రికి ఇంటికి రాను, నువ్వు భోంచేసాయి. అలాగే, రేపు పొద్దున్నే వచ్చేస్తారుగా. పొద్దున్నే వచ్చేస్తా. ఓకే ఓకే. అయ్యో సారీ అండి, చల్లగా పిడుగుపడ్డట్టుంది. సారీ సారీ, ఉండండి, ఊతాను. ఏంటి ఊదేది? నువ్వు పడేసిన నలక బాటిల్. సారీ అండి, పైన బ్యాగ్ పెడుతున్నాను, బాటిల్ జారీ. వద్దు, ఎక్స్ప్లనేషన్ వద్దు. నా రెటీనాకేదైనా కావాలి అప్పుడు చెప్తా మీ సంగతి.
ఏం కాదండి, డోంట్ వరీ. మీరు ఎప్పుడైనా నేత్రదానం చేశారా? లేదండి. నా కంటికి ఏదైనా అవ్వాలి, మీ రెండు కళ్ళలో ఒకటి దానం చేయాల్సి వస్తుంది. మీ కన్నుకి నా కన్ను హామీ, ఏం భయం లేదు. అయితే సరే. హే సీను! ఎవరు? నువ్వా ప్రియా? నువ్వా? ఏంటి అల్లరి, చిన్నప్పటి నుంచి నువ్వు మారలేదా? అమ్మా తల్లి, 15 ఏళ్ల తర్వాత నిన్ను చూసి పోయిన కన్ను తిరిగి వచ్చినట్టయింది. పొరపాటున ఎవడో మెంటల్ గార్డ్ మీద బాటిల్ పడేశానని భయపడ్డాను. ఏం చేస్తున్నావు ఇప్పుడు? బిజినెస్. పెళ్ళైందా? ఆ అయ్యింది. నువ్వు పెద్ద చీట్వి. ఏ, చిన్నప్పుడు నాకేం చెప్పావు? అదే, మనము అమ్మ నాన్న ఆట ఆడుకునేటప్పుడు పెద్దయ్యాక నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడు కదా నువ్వు. అవన్నీ నీకు బానే గుర్తునే. అంటే మన స్వీట్ మెమరీస్ అన్ని మర్చిపోయావు అన్నమాట. అసలు నువ్వేం బాయ్ ఫ్రెండ్ రా బాబు. సరేలే గాని, నువ్వేం చేస్తున్నావు? ఎంబీఏ పూర్తయింది, ఇక్కడే జాబ్ చేస్తున్నాను. అమ్మని ఊరు నుంచి తీసుకురావడానికనే వెళ్తున్నాను. ఓ, నువ్వు రాగానే తప్పకుండా మా ఇంటికి రావాలే. ఇది మా ఇంటి అడ్రస్. ఓకే. ఎప్పుడు అదే మెక్డౌర్, అదే అరిస్టోక్రాట్, అదే జానివాకరు, అదే బ్లాక్ లేబుల్. ఈ మందు కంపెనీ వాళ్ళలో క్రియేటివిటీ పోయింది బావా. ఏదన్నా కొత్త టెస్ట్ కొనుక్కోవాలి. డెటాల్ ట్రై చేయరాదు? అయ్యా నమస్కారం, పెద్దలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఏ పారాశాస్త్ర గారు వచ్చారు? ఎంక్వైరీ. మీ కాలనీలో శ్రీనివాస్ అనే కుర్రాడు ఉన్నాడటగా. ఈ శ్రీనివాస మాకు బాగా తెలుసు. ఇతనికి సంబంధం చూశాను. పెళ్లి కూతురు తండ్రి చండశాసనుడు. కుదిర్చే ముందు ఇతని క్యారెక్టర్ ఎటువంటిదో తెలుసుకుందామని వచ్చాను. అదేంటి బావా, ఈ పెళ్ళం పిచ్చోడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా? సరే, ఇతనికి సంబంధం చూడమని ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మా నాన్నే. అమ్మా నాన్న అనాదరం చెప్పాడుగా మనకి. మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా? నేను పెళ్లి కూతురు తరఫున సంబంధం చూస్తే నా కూతురికి చూసినట్టే. ఏవో 4 డబ్బులు వస్తున్నాయి కదా అని శాడిస్టు వేధవులకి, బుద్ధి లేని గాడిదలకి సంబంధాలు చెప్పకూడదు. ఆ పిల్ల ఉసురు మనకి తగులుతుంది. ఈ కుర్రాడి గురించి చెడుగా మాట్లాడితే నాలుక ఉడి కింద పడుద్ది. కోహినూరు వజ్రానికి కోటేశ్వరుడుగా ఉంటాడండి. ఐశ్వర్యరాయ చూస్తే అమాంతం కావలించుకుని ముద్దు పెట్టుకుంటుంది. మరి అయితే ఇంకే, మీరు తొందరగా వెళ్ళి వీళ్ళమ్మ నాన్నని వాళ్ళమ్మ నాన్నని తీసుకొస్తే వెంటనే పెళ్లి చేసేసేయచ్చు. అయితే క్షణం ఆలస్యం చేయను. శుభం. అశుభం. అశుభానికి ఎడచేయవాడరాయా. అశుభం. మంజుల, నేను నీకు ఫోన్ చేసి వద్దాం అనుకున్నాను. మా ఆయన ఆఫీస్ పని మీద ఊరెళ్ళారు. ఆఫీస్ పని మీద? అవును. ఏ సారీ మాధవి, నీకు విషయం చెప్పాలి. ఏమిటది? మీ ఆయనకి మా వారితో ఎలాంటి పార్ట్నర్షిప్ లేదు. ఇన్ఫాక్ట్ మా కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తూ పార్ట్నర్నని అబద్ధం చెప్పాడు. ఈ విషయం తెలిసి ఈ రోజు ఆయన ఉద్యోగం నుంచి తీసేశారు. నువ్వేం బాధపడకు, మా ఆయనకి నచ్చజెప్పి మళ్ళీ ఉద్యోగం ఇచ్చేలా చేస్తాను. బట్ మీ ఆయన్ని కంట్రోల్లో పెట్టుకో. బాయ్. ఆయనకి మా వారితో ఎలాంటి పార్ట్నర్షిప్ లేదు. ఇన్ఫాక్ట్ మా కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తూ పార్ట్నర్నని అబద్ధం చెప్పాడు. ఈరోజు ఆయన ఉద్యోగం నుంచి తీసేశారు. అనుకోకుండా ఊరెళ్లాల్సి వచ్చింది. నీకు ఫోన్ చేశా కదా, అయినా అంత కోపమా? రాత్రి భోజనం చేసావా? నేను లేనని తినకుండా పడుకున్నావా? నా కోసం ఫోన్లు ఏమైనా వచ్చాయా? ఏంటి వినపడలేదా? పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతావే. చ
చిట్ ఫండ్ కంపెనీలో గుమస్తాకి అంత చికాకు అక్కర్లేదు. నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? ఉద్యోగం ఊడిందని తెలిసి. అంటే మాధవి, నేను చెప్పేది విను. ఏంటి వినేది? ఎంతో ప్రేమగా నటించి ఎందుకలా మోసం చేశారు చెప్పండి. శ్రీనివాస్, శ్రీనివాస్. ఏవయ్యా శ్రీనివాస్, ఓసారి బయటకు వస్తావా? మీ అమ్మా నాన్న వచ్చారు. ఓసారి బయట రావాయా? నీకు పెళ్లి గారేదని ఎవరో పిల్లల్ని కూడా వచ్చారయ్యా. ఏమిటి, ఇతనికి పెళ్ళయిందా? మాకు తెలిసి ఒకే పెళ్ళయింది, ఆవిడే ఆ ఒక్క పెళ్ళం. ఏమిటి, మీ అమ్మ నాన్న కూడా తెలియకుండా చేసుకున్నావా ఈ అమ్మాయిని? మా సంగతి తెలియక వాళ్ళు ఏదో పెళ్లి సంబంధం తీసుకొచ్చారయ్యా. ఏంటండి ఈ నాటకం? మీ అమ్మా నాన్న దివిసీమ తుఫాన్లో చచ్చిపోయారని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు బతుకుండగా అలా చెప్పడానికి సిగ్గుగా లేదు. అమ్మా, దివిసీమ తుఫాన్ లో కొట్టుకుపోయిన వాళ్ళ అమ్మా నాన్న మొన్నొచ్చిన సునామీకి ఒడ్డు కొట్టుకొచ్చుంటారు అతన్ని వరకు. ఏమిట్రా ఇదంతా? మాతో ఒక్క మాట చెప్తే నీ పెళ్లి మేం కాదంటావా? అది కాదు నాన్న. చేసింది చాలే, సమర్థించుకో. నువ్వే మనిషివా, ఇలా చేస్తావు అనుకోలేదు. మీకేం చేశాడండి? చీట్ చేశాడండి. ఫోన్ తో సహా నా ఆఫీస్ అద్దెకిస్తే నాకు తెలియకుండా నా సంతకం ఫోర్జరీ చేసి ఎస్టీడీ కనెక్షన్ తీసుకుని 50,000 బిల్లు చేశాడు. పైగా 2 నెలల నుంచి ఆఫీస్ అద్దె కూడా కట్టలేదు. ఆగండి రమణ, ప్రతి నెల ఈయన అద్దె డబ్బు నీతో ఇచ్చి పంపించట్లేదు? ఆ డబ్బులు మేము వాడుకున్నాం సార్. చీ, మరి ఎస్టీడీ గొడవ ఏంటి? ఆయన సంతకం ఫోర్జరీ చేసి ఎస్టీడీ కనెక్షన్ తీసుకున్నాం. పబ్లిక్ అందరితో ఫోన్లు చేయించి ఆ డబ్బుతో దుబాయ్ వెళ్ళాలనుకున్నాం. డబ్బు తీసుకున్న ఏజెంట్ మోసం చేశాడు. దయచేసి మమ్మల్ని పోలీసులకు పట్టించకండి సార్. విన్నావుగా, అగ్రిమెంట్ రాసి ఆఫీస్ అద్దెకి తీసుకుంది నువ్వు. ఈ బిల్లు డబ్బు ఆ 2 నెలల అద్దె కట్టకపోతే అరెస్ట్ అయ్యేది కూడా నువ్వే. ఏం శ్రీనివాస్, నా బాకీ తీర్చకుండా ఇంకా ఇలా అప్పులు చేసావా? నీ ఉద్యోగం చూసి నీకు 2 లక్షలు అప్పిచ్చాను, ఇప్పుడు అది పోయింది, నా బాకీ ఎలా తీరుస్తావు? ఏమయ్య పెద్ద మనిషి, ఈ నిక్షేప రాయుడికి మళ్ళీ పెళ్ళా? తల్లి తండ్రి బ్రతకుండగానే చచ్చిపోయారని పెళ్లి చేసుకున్న వాడికి నా పిల్లని ఇవ్వాలా? నువ్వో తండ్రివి, అతను కొడుకు. చచ్చా పదండి. ఇదిగో శ్రీనివాస్, ఇప్పుడు నా బాకీ తీర్చకపోతే లారీ తీసుకొచ్చి సామానంతా తీసుకెళ్తా. పోలీస్ కమిషనర్ కు ఫోన్ చేసి అరెస్ట్ చేపిస్తా. సేట్ సామానంతా తీసుకెళ్తే మరి నా సంగతి ఏంటి? ఎవరో ఒకరి కొంప ముంచి తీరుస్తాళ్ళేవయ్యా. పార్వతీ పరమేశ్వర్ లాంటి అమ్మా నాన్నని అంత మాట అన్నాడంటే నమ్మలేకపోతున్నావు. ఇలాంటి కొడుకుని ఎక్కడా చూడలేదు. తల్లి తండ్రి చచ్చిపోయారని అబద్ధం ఆడి పెళ్లి చేసుకోవడం కంటే నాలాగా పెళ్లి పెటాకులు లేకుండా ఉండడమే నయం. సైలెన్స్, ఎవరు మాట్లాడకండి. 35 సంవత్సరాలు టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యాను. నా 65 ఏళ్ల జీవితంలో ఒక్క మాట పడకుండా బతికాను. జీవితంలో అడుగు పెడుతూనే ఇంత మచ్చ తెచ్చుకున్నావేరా? రిటైర్ అయి హాయిగా హరిద్వారంలో ఉంటున్న వాళ్ళం. నీ పెళ్లి బాధ్యత ఒకటి ఉందని వచ్చావురా? నీ నిర్వాహకానికి సిగ్గుపడేటట్టు చేశావు కదరా? 3 నెలల్లో ఈ బాకీలన్నీ తీర్చు. నీకు చేత కాకపోతే చేతులెత్తి దండం పెట్టు. నిన్ను కన్న పాపానికి అనాపైసలతో సహా ఆ అప్పులన్నీ నేను తీరుస్తాను. అయ్యా, నా మాట మీద ఏమాత్రం నమ్మకం గౌరవం ఉన్నా దయచేసి వెళ్ళండి. శ్రీనివాస్, ఈయన ముఖం చూసి మాట నచ్చి వెళ్తున్నాం. పైసలు జల్దీ అరేంజ్ అయ్యి. వీడి తెలివికి చదువుకి ఈ అప్పులు తీర్చడం అంత కష్టమైన పని. చచ్చిపోయిన నీ తండ్రికి తద్దినం పెట్టకపోయినా పర్వాలేదు, చేసిన అప్పులు తీర్చరా, అప్పుడే ఆ తండ్రి ఆత్మకి శాంతి. అమ్మా, చచ్చిపోయిన మీ అమ్మ ఎక్కడున్నా నువ్వు బాగుండాలని కోరుకుంటుంది బాబు. ఇవాళ్ళ పుట్టినరోజా? కాదు, నా కళ్ళు చల్లబడ్డ రోజు. ఎలా,
ఎలాగంటే ఆ పెళ్ళాం పిచ్చోడు ఊరంతా అప్పులు చేసి చెప్పు చెంది తెచ్చాడుగా. అవునవును, ఇప్పటిదాకా వాడేదో పెద్ద ఆదర్శ భర్తని, మనం వాళ్ళగా ఉండట్లేదని మన పెళ్ళాలు మనల్ని ఆడిపోసుకున్నారు, ఇక నుంచి వాడు తిడతారు. ఇదిగో కుక్కతోక రావయ్య, నువ్వు నేర్చుకుంటు రండి, తీసుకోండి. కమింగ్ కమింగ్. తీసుకోండి. ఎందుకు స్వీట్? ఆ పెళ్ళాం పిచ్చోడు వీధిని పడ్డాడుగా అందుకు. ఆయన జాబ్ పై బాధపడుతుంటే మీరు పండగ చేసుకుంటారా? సిగ్గులేదు. ఏం కూర్చోవరా కుక్కతోక? మా బాస్టే రా అంటారా? పదేళ్లుగా కుక్కతోక మీద పరిశోధన చేస్తున్న మహా మేధావి. పదేళ్లుగా కుక్కతోక వంకర తెస్తానని 10 లక్షలు ఖర్చు పెట్టావు, మీ నాన్న అక్కడ ఒత్తుకుంటున్నాడు. ఏంట్రా నీ రీసెర్చ్? కుక్కతోకని ఎలాగైనా వంకర తీయచ్చు, కానీ మీ వంకర బుద్ధిని మార్చడం మాత్రం ఎవరి వల్ల కాదు. మీ తాగుడికి పేకాటికి ఆరోగ్యాలు పాడవుతున్నా, మీ భార్యా బిడ్డలు బాధపడుతున్నా మీరు మాత్రం మారరు. మీ బుద్ధుంది చూశారు? కుక్క తోక కన్నా తక్కువ. ఇప్పటికి ఇదే నా రీసెర్చ్. పారా కుక్క తోక నువ్వు చెప్పిందండి బాకు. తిరుబావాలంటూ చీయర్స్. ఈ మెరుపు తీగ ఎవరు బావా? ఫ్యాషన్ టీవీలో పెట్ట మన కాలనీలోకి నడుచొస్తున్నట్టు ఉంది కదా. అవును, పెళ్ళాం పిచ్చుడు ఇంట్లోకి వెళ్తుంది. అట్లాంటి పిట్టని ఇంటికి రప్పించుకున్నాడంటే ఆడేటవుతాడు పిచ్చుడు, మనము పిచ్చోడు. శ్రీనివాస్ ఉన్నాడండి. మీరెవరు? నేను శ్రీను చిన్ననాటి స్నేహితులం. లేరు, బయటికి వెళ్ళారు. ఎప్పుడొస్తాడో తెలీదు. మొన్న కనిపించి ఈ అడ్రస్ ఇచ్చారు, చూసి వెళ్దామని వచ్చాను. సర్లేండి, మళ్ళీ వస్తాను. మంచిది. ఆ మాధవి ఈ పిల్లని వెళ్ళగొట్టి బళ్ళును తలుపేసుకుందంటే ఇదేదో టీవీ సీరియలే బావా. ఎర్ర పిల్ల తెల్ల మొహం వేసింది బావా. ఇది ఫస్ట్ ఎపిసోడ్. హాయ్ ప్రియా, ఏంటి ఇటు నుంచి వస్తున్నావు? మా ఇంటికి వచ్చావా? అవును. నువ్వు లేవని వచ్చేసా? ఓహో, మా ఆవిడ బాగానే మాట్లాడిందా? పద ఇంటికెళ్దాం. ఇప్పుడు కాదులే, తీరిగ్గా తర్వాత ఎప్పుడైనా వస్తాను. వచ్చి నీ పెళ్లి పుస్తకం చూస్తాను. నా పెళ్లికి శుభలేఖ లేదు, పెళ్లి పుస్తకం కూడానా? కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం పద. సరే. అమ్మో, ఎవరా పిల్ల? ఆ డ్రెస్ ఏంటి, అవతారం ఏంటి? ఎంతకి తెగించాడో చూసావా? అవును. మాధవ్కి అన్ని రకాలుగా అన్యాయం చేస్తున్నాడా ఏంటి? నాకు అదే అనిపిస్తుంది. ఏంటో మాధవి? ఏంటి? నీతో ఎలా చెప్పాలా అని. ఏమైంది? చూడకపోయినా బాగుండేదమ్మా, దాస్తే నీ కాపురం కూల్చిన వాళ్ళం అవుతాం. నా మేలు కోరిన వాళ్ళే అయితే ఏం దాచకుండా చెప్పండి. ఇప్పుడే మన వీధి చివరిలోనే ఎవత్తు టిప్ టాప్ గా ఉంది, దాన్ని బైక్ మీద ఎక్కించుకుని వెళ్ళిపోయాడు మీ ఆయన. శుభ్రంగా ఇంట్లోకి వస్తున్నాడే, దాన్ని చూడగానే ఆగి అట్నుంచి అట్టే తీసుకెళ్లిపోయాడు. నిన్నెంతో ప్రేమగా చూసుకుంటున్నాడు అనుకున్నావు, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదూ. అది కూడా పెద్ద నాటకం అనిపిస్తోంది. అసలు ఎలా జరిగిందమ్మా మీ పెళ్లి? గుడ్ మార్నింగ్ మాధవి, ఐ లవ్ యూ. అలా కోపంగా చూడకు, ప్లెజెంట్ గా చూడు. ఆకుపచ్చ చీర కట్టుకుని నువ్వు భరతనాట్యం చేస్తున్నట్టుంది ఈ పార్కు, నా కళ్ళతో చూడు. ఏ మిస్టర్, 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, రోజు ఫ్లవర్ బొకే ఇస్తున్నా, రోజు ఐ లవ్ యూ చెప్తున్నావు, ఏంటిది? హలో, మొట్టమొదటిసారి ఐ లవ్ యూ చెప్పింది నీకు ఇన్ఫర్మేషన్ కోసం, ఆ తర్వాత ప్రతిరోజు ఐ లవ్ యూ చెప్తుంది నీ కన్ఫర్మేషన్ కోసం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరెంతో ఎడ్యుకేటెడ్ అయ్యుండి ఇలా వెంటపడి వేధించడం ఏమైనా బాగుందా? వెంటపడి వేధించటం ఏమన్నా బాగుందా? వా, మీ వాయిస్ లో మ్యూజిక్ ఉంది, ఇంకొకసారి చెప్పావంటే అదే నా సెల్ ఫోన్ లో రింగ్ టోన్ గా చేసుకుంటాను. ప్లీజ్. నీ కళ్ళల్లో నా రొమాంటిక్ గెలాక్సీలున్నాయి, నీ ఎర్రని పెదాల్లో టూటీ ఫ్రూటీ తోటలున్నాయి, నీ గడ్డం చిన్నప్పుడు నేను బుగ్గన పెట్టుకున్న బెల్లం ముక్కలా ఉంది. ఇక చాలు మీ వర్ణన, నేను చెప్పేది అర్థం చేసుకోండి, ఇంకెప్పుడు నా కైలవి చెప్పొద్దు, నా వెంట పడద్దు. వద్దు అనగానే ఆగిపోయేటట్టయితే అది ప్రేమెలా అవుతుంది? మిస్టర్, మీకు ముందే చెప్పాను, కింద శుక్రవారం నాకు పెళ్లి చూపులు జరిగాయి, మీరు అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఎల్లుండే తాంబూలాలు పుచ్చుకోవడానికి వస్తున్నారు.
తాంబూలాల నీక ఎల్లుండ తాంబూలాలు పుచ్చుకున్న పెళ్ళిళ్ళు ఎన్నాగిపోలేదు. ఆఖరి నిమిషంలో తాళి కట్టేటప్పుడు ఆగండి అని ఎన్ని పెళ్ళిళ్ళు ఆగిపోలేదు. సో నా హోప్ నాకుంది. ఏంటండి మీకున్న హోపు? తల్లిదండ్రి ఉన్నవాడికి మా అమ్మ నాన్న నన్నుంచి పెళ్లి చేయరు. అత్త మామల ఆరలతో పక్క ఆత్మహత్య చేసుకుంది. ఉన్న ఒక్క కూతుర్ని నేను మా అమ్మ నాన్న ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను. దయచేసి నన్ను మర్చిపోండి. నువ్వేం వరి అవ్వకు బాసు, నీ లవర్ కుదిర్చిన మ్యాచ్ చెడగొట్టి నీకు మ్యాచ్ ఫిక్స్ చేసే బాధ్యత నాది. నోరు మూసుకో, నా పెళ్లి ఎలా చేసుకోవాలో నాకు తెలుసు. మరి అదే నీ మ్యారేజ్ ట్రయల్స్ నువ్వే వేసుకున్నావు అనుకో, చాలా చీప్ గా ఉంటది. నాలాంటి ఎదవేవాడన్నా పెళ్లి పెద్దగా వెళ్ళి వెయ్యి అబద్ధాలు ఆడైనా నీ మామ బుర్ర గిర్రని తిప్పి నీ కాలు కడిగిచ్చాననుకో, క్రెడిట్ నాకు, ఆ రెస్పెక్ట్ నీకు. చైతి, వెంటనే వెళ్ళి లక్ష అబద్ధాలు ఆడైనా సరే నా లవ్ ని సక్సెస్ చేయి. ఇలా అన్నా బాగుంది. ఇప్పుడే వెళ్ళి ముహూర్తాలు పెట్టిస్తాను, నువ్వు మూడు ముళ్ళు వేసుకో, మూడు నిద్రలు చేసుకో. జై ఘటోత్కచ. నీ బోడి రాయబారం చాలు, నోరు మూసుకుని వెళ్ళు. మైండ్ యువర్ టంగ్. నాది బోడి రాయబారమా? బోడి నువ్వు, బొచ్చు నేను. చెప్పుచ్చు కొడతాను పిచ్చివాడు, అక్క పో బయటికి. వెళ్తాను అయినా నా ఫ్రెండ్ లాంటి వాడిని అల్లుడుగా చేసుకునే అర్హత నీ మొహాన రాసిలేదు. ఏంట్రా నీ ఫ్రెండ్ గొప్పతనం? అది చెప్పే వెళ్తాను. పసితనంలోనే వాళ్ళ అమ్మా నాన్న దివిసీమ తుఫాన్ లో కొట్టుకుపోయినా అనాథగా పెరిగి స్వయం కృషితో ఎంబీఏ చేశాడు. బిజినెస్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాడు, నాలుగు చేతుల నాలాంటి వాళ్ళని ఆదుకుంటున్నాడు. నువ్వేనాడైనా ఒక పేద విద్యార్థికి ఫీజు కట్టావా? పుస్తకాలు కొనిచ్చావా? కనీసం నీ పాత బట్టలు పని వాళ్ళకన్నా ఇచ్చావా? అదే నా ఫ్రెండ్, ఎంతో మందికి సహాయపడుతున్నాడు. నువ్వు నీ కూతురికి బిల్ గేట్స్ కొడుకుని తేయగలవేమో గాని నా ఫ్రెండ్ లాంటి ప్రేమికుని తేలేవు. మైండెడ్. మా అమ్మా నాన్న దివిసిన్ తుఫాన్ లో కొట్టుకుపోయారని చెప్తావా? సెంటిమెంట్ కోసం అని చెప్పాను. అయినా నువ్వేగా లక్ష అబద్ధాలు ఆడినా నా లవ్ సక్సెస్ ఏమని చెప్పింది, మరి ఇప్పుడు కొడతావే? కోటి అబద్ధాలు ఆడినా సరే కొట్టేవాడిని కాదురా, హాయిగా ఉన్న మా అమ్మా నాన్న చచ్చిపోయారని చెప్తావా? పార్టీ ఇస్తావు అనుకుంటే పార్టీ తీస్తున్నాడు బాసు. నోరెత్తితే చంపేస్తా బాసు. సింపుల్ గా ఒక అబద్ధం ఆడాను, సింపతి వర్కౌట్ అయింది. నువ్వు కూడా అదే మంటా బాసు. విచిత్రమైన సుముహూర్తం, తాంబూలాలు పుచ్చుకుందామా? కానివ్వండి. ఓం ధ్రువంతే. ఆగండి మాధవి, నీకు పెళ్లి తాంబూలాలు జరుగుతున్నందుకు నా అభినందనలు. నేను ప్రేమలో విఫలమైనందుకు నా ఆత్మాహుతి. ఏంటి అఘాయిత్యం, బుద్ధి లేకుండాను ఈ సంబంధం చెడగొట్టాలని వచ్చావా? సార్, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ విషయం మీ అమ్మాయికి చెప్పాను, మీకు చెప్పాను, కానీ మీరు పట్టించుకోలేదు. నేను రెండు చేతులు సంపాదిస్తున్నాను, నన్ను కాదనడానికి అతన్ని అవునడానికి కారణం ఏమిటి? నీకు చెప్పాల్సిన అవసరం లేదు, ముందు బయటన్నాడు. మీతో నాకు మాటలు అనవసరం. చూడు మిస్టర్, రెండు సంవత్సరాల నుంచి రెండు కాళ్ళు అరిగేలా మాధవ్ చుట్టూ తిరిగాను, రెండు చేతులు అరిగేదాకా లవ్ లెటర్స్ రాశాను. మాధవి, నిన్ను నాకిచ్చి పెళ్లి చేయమని మీ నాన్న అడిగాను, బతిమాలాను, కానీ నా మాట వినిపించుకోకుండా ఈ తాంబూలాలు ఏర్పాటు చేశాడు. కంగ్రాట్స్. ఇంకా మీరు మాధవ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే తప్పకుండా చేసుకోండి, అగ్నిసాక్షిగా చేసుకోండి. ఇప్పుడు నేను ఆహుతి అవుతాను కదా, నా చితి చుట్టూ తిరుగుతూ చేసుకోండి. సార్, ప్రపంచంలో మహాప్రేమికులు ఉన్నారని విన్నాను, నవలల్లో చదివాను, సినిమాల్లో చూశాను, ఈరోజు స్వయంగా చూస్తున్నాను. ఏమండి, మీరు ఏండి పెళ్లి చేసుకోండి, మీరేనా కాళ్ళు కడిగి కన్యాదానం చేయండి. పిన్ని బాబాయ్ పదండి. ఇంకా పెట్రోల్ బట్టలు ఎందుకు, వెళ్ళి మార్చుకుంట్రా, తాంబూలాలు పుచ్చుకుంది కాని. ఇప్పుడే వస్తాను. ఇవ్వండి మా అత్తమామలకు బట్టలు, మాధవికి చీర, తాంబూలాలు ఇప్పించండి. ఒక్క క్షణం పొందులు గారు, అతనికి పెళ్లి కదా, పెద్ద మనుషులు వచ్చారు. పిలవండి. రండి సార్. ఎస్ఐ గారు, అతను ఆగాయించిన పెళ్లి కొడుకు, అరెస్ట్ చేయండి. అల్లుణ్ణి చేసుకుంటాను, పిలిచి అరెస్ట్ చేస్తారు. నలుగురులో పరువు తీసి నిశ్చితార్థం ఆపాం. ఎస్ఐ గారు, నీడ్చగలండి. ఆగండి. ఇతనంటే మీకు ఇష్టమేనా? ఇట్రామా,
చూడండి, తప్పుడు సమాచారం ఇచ్చి ఇద్దరు ప్రేమికులను విడదీయాలని చూస్తున్నారా? ఇందుకోసం పోలీసులను ఉపయోగించి మా టైం వేస్ట్ చేయకండి. చూడమ్మా, మీ పెళ్లికి పెద్దలు అడ్డం చెప్తున్నారని రిపోర్ట్ రాసిస్తే మీ పెళ్లి మేం జరిపిస్తాం, లేదా తాంబూలాలు చెడగొట్టిన దానికి ఇతను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అరెస్ట్ చేయకండి. గుడ్, అలాగని మీరు రిపోర్ట్ రాసివ్వండి. పదండి. అమ్మా మాధవి వెళ్ళని, మన పరువు ప్రతిష్టల కంటే వాడేదానికి ఎక్కువయ్యాడే. వెళ్ళని, వెళ్ళు, పో వాడుతోనే వెళ్ళు. మళ్ళా ఈ గడపలో కాలు పెట్టడానికి వీల్లేదు. పో. అలా నమ్మించి నటించి పెళ్లి చేసుకున్నారు. బాగుంది నీ పెళ్లి కదా, కష్టపడి ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు, కానీ అబద్ధాలాడి నెత్తి మీదకి తెచ్చుకున్నావు. సారీ. ఇప్పుడే సహనంగా ఉండి తన మనసుకి తగినట్టుగా నడుచుకో. తను నీకోసం అమ్మా నాన్నలు కూడా వదిలేసి వచ్చింది. కోపంలో ఒకవేళ తను ఏమన్నా అన్నా నువ్వే సర్దుకుపో. నువ్వు మాత్రం సర్దుకుపోకు. పెళ్ళైన కొత్తలో మా మొగుళ్ళు కంట్రోల్ చేసుకోలేక ఇప్పుడు ఇలా కష్టపడుతున్నావు. అవును, ఆ వగలాడి నెవతనో బైక్ మీద ఎక్కించుకెళ్ళాడుగా, రాగానే అదేంటో కనుక్కో. మా చెల్లెలు లాంటి దానివని చెప్తున్నావు అమ్మా. జాగ్రత్త అమ్మా, ఉంటామే. నువ్వేం చెప్పావు? లేరుగా, అదే చెప్పాను. కాఫీ అయినా ఇచ్చావా? ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టే మనిషిని అనిపించలేదు, అందుకే గుమ్మలోంచి పంపించాను. నువ్వు మనిషిగా ఆలోచిస్తే ప్రియ మంచిదిగానే కనిపించింది. ఇంటికి వచ్చిన అతిథిని అవమానించడం సంస్కారం కాదు. మీ సంస్కారం ఏంటో తెలిసాకే మీకోసం వచ్చిన వాళ్ళందరినీ అనుమానించాల్సి వస్తుంది. అవును, దాన్ని మీరు బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లారంటగా ఎవత్తది, దానికి మీకు ఏంటి సంబంధం? స్నేహం. ఆ అమ్మాయి నా చిన్ననాటి స్నేహితురాలు. నేను నమ్మను. మీరు ఎన్ని రకాలుగా అయినా అబద్ధాలు ఆడతారు. మీరు చేసిన అప్పులకి ఆడిన అబద్ధాలకి ఇరుగు పొరుగు దగ్గర తలెత్తుకోలేక చూస్తున్నాను. పొగుడు అప్పుల మనిషి అయినా పర్వాలేదు, తప్పుడు మనిషి అయితే ఏ పెళ్ళం తట్టుకోలేదు. ఇంకెప్పుడు దాంతో తిరగండి. నీకేమన్నా పిచ్చా? అర్థం లేని అనుమానాలతో బ్యాడ్ గా ఊహించేసుకుని మాట్లాడుతున్నావు. నేను చెప్పేది నిజం. ఏంటండి నిజం? అది రోడ్డు మీద కనిపిస్తే బైక్ మీద ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్తా. దేనికి? ఇంటికే తీసుకురావచ్చుగా. అసలు ఈ అప్పులన్నీ చేసింది ఇంటి కోసమా దాని కోసమా? నోర్మోయ్. నన్ను నోర్మేయమంటం కాదు. ఆ సేట్ మళ్ళీ ఫోన్ చేసి నానా మాటలు మాట్లాడుతున్నాడు. ముందు వాడి నోరు మూయించండి. భూభారం మోస్తున్నట్టు అలా ఉండవేంటి సీను? మనసు బాగలేదు. అయితే దానికి బాధపడాలా? నేను చాలా సీరియస్ గా ఉన్నాను, నువ్వు జోక్లే. లేకపోతే ఏంటి? మనసు బాగా లేకపోతే బాగు చేసుకోవాలి, కానీ ఇలా మొహం డల్ గా పెట్టుకుని కూర్చోవాలా? నా వరకు నాకు మనసు బాగలేకపోవటం అంటూ ఉండదు, ఎందుకంటే దాన్ని ఎప్పుడు పనిలో పెడతాను. పనిలో పెట్టాలంటే ప్రస్తుతం నాకు పని లేదు. అయితే పని వెతుకునే పని పెట్టుకో. ఆ పని మీదే ఉన్నాను. గుడ్. అయితే నీ పని అవుతుందిలే. ఏం పని అవుతుందో, ఇంటికెళ్తే పని అవుతానే ఉంది. బాగా ఫ్లరిష్ అయ్యే టైంలో బిజినెస్ దెబ్బతింది, దాంతో అప్పులయ్యాయి. మా ఆవిడ నన్ను పనికి మాలను వండి అనుకుంటుంది. నన్ను నా అసిస్టెంట్లే మోసం చేశారు, లేకపోతే లాస్ట్ మంత్ మొత్తం తీర్చేసేవాడిని. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నేను చేయగలిగింది ఏదైనా సరే. మా కంపెనీలో జాబ్ ఇప్పిస్తే చేస్తావా? ఏంటి, నేను ఇప్పిస్తే చేయకూడదా? అబ్బే అదేం లేదు, ఎక్కడ పోయిందో అక్కడే సంపాదించాలి. నేను మళ్ళీ బిజినెస్ చేయాలనుకుంటున్నాను. మరి బిజినెస్ కి పెట్టుబడి ఎక్కడి నుంచి తెస్తావు? చూడు, ప్రస్తుతం నువ్వున్న పరిస్థితుల్లో ఒక రెండేళ్ళు జాబ్ చేయి, ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే. సరే, నేను మా బాస్ తో మాట్లాడి నిన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. సరే. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా ఫ్రెండ్ శ్రీనివాస్, ఎంబీఏ. మీకు చెప్పాను కదా ఇతని. నమస్కారం అండి. ఓ కూర్చో. థాంక్స్. నిన్నెక్కడో చూసినట్టుందే, నువ్వు సాయిరాం చిట్ ఫండ్ యానివర్సరీలో రూపాయి మీద ప్రోగ్రామ్ చేసావు కదా? అవును సార్. ఆ రోజు నువ్వు అదర్ కొట్టేశావయ్యా. నీలాంటి వాడు ఒక్కడు నా టీమ్ లో ఉంటే బాగుంటుందని అప్పుడే అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. అక్కడిచ్చే దానికన్నా ఎక్కువ ఆఫర్ ఇచ్చి నిన్ను పిలవాలనుకున్నాను. ఆఫీస్ లో బయట నీ గురించి ఎంక్వైర్ చేశాను,
పెద్ద ఫ్రాడ్ అని తెలిసింది. సార్ మీకెవరు చెప్పారు కానీ అది అబద్ధం. ఎవరో చెప్తే నేను నమ్మను. తన బాసే చెప్పాడు. అతని పార్ట్నర్ అని చెప్పుకొని అప్పులు చేశాడంట. చివరికి అమ్మా నాన్న చచ్చిపోయారని పెళ్లి చేసుకున్నాడంట. ఇవన్నీ అబద్ధాలా? నాకు చెప్పిన పని చేసి జీతం తీసుకునేవాడు కావాలి. నవ్విస్తూ నాకే అసర్ పెట్టేవాడు కాదు. సార్ ఇతనికి మీరు జాబ్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. బట్ డోంట్ ఇన్సల్ట్ హిమ్. చూడు ప్రియా, ఇన్నాళ్ళు నువ్వు చాలా తెలివిగలదాని అనుకున్నాను. ఇలాంటి వాడిని ఫ్రెండ్ అని తీసుకొచ్చి ఇతనికి జాబ్ ఇవ్వమంటున్నావంటే నిన్ను కూడా సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. సార్ మీ దగ్గర పనిచేస్తున్నానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి సార్. అసలు మాట్లాడవలసిన అవసరమే నాకు లేదు. చూడు, తాటిపట్టికి ఎదురు దేకడము, ఇతనికి జాబ్ ఇవ్వడము నేను చేయలేను. సార్ మీరెంతో సంస్కారవంతులు అనుకున్నాను, కానీ పక్క బిజినెస్ మ్యాన్ అని అర్థమైంది. ఎస్, నాకంత వ్యాపారమే. నా నవ్వు మంచిదనం, పలకరింపు పొగడత అన్ని వ్యాపారంలో భాగమే. చాలా సంతోషం సార్. మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేయడం కంటే పస్తులుండి చావడం నయం. నాకు రావాల్సిన జీతం మీ పెట్టుబడిలో జమ చేసుకోండి. పద సారీ సీను, మా బాస్ ఎవడో చెప్పిన మాటలు విని నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. దానికి నువ్వెందుకు సారీ చెప్పడం, హర్ట్ అవ్వడం, జాబ్ వదులుకోవడం? నిన్నంటే నాకు బాధగా ఉండదా? నీకెందుకు బాధ? నేనున్న పరిస్థితుల్లో అందరూ మీ బాస్ లాగానే అనుకుంటున్నారు. నీ గురించి వాళ్ళకి తెలియక వాగుతున్నారు. నా మంచితనం గురించి నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? అదంతే నాకు తెలుసు. నేను ఫీల్ అవుతాను నువ్వు అలా అంటున్నావు. లేదు సీను, నిజంగా థ్యాంక్ యూ. కానీ నీకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు, ఎలా? సిన్సియర్గా కష్టపడే వాళ్ళని అదృష్టం ఇన్వైట్ చేస్తుంది. అదృష్టం ఇన్వైట్ చేస్తుంది కదా అని అప్పులాడు మన కోసం ఆగడు కదా. డోంట్ వరీ, అన్ని సెటిల్ అవుతాయి. మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే, బాయ్. ఓకే బాయ్. హాయ్ సీను, ఎంతసేపు అయింది వచ్చి? హాయ్, జస్ట్ ఇప్పుడే. ఆహా, భలేగా ఉంది కదూ. ఏంటది ఆ తెల్ల మేఘం? అప్పుల భారం వదిలించుకొని తేలిపోతున్నట్టు ఉంది కదూ. నా అప్పుల గురించి నీకు నవ్వులాటగా ఉందా? ఏయ్, నీకు పెద్ద అప్పే ఉంది, కళ్ళు మూసుకొని చిటికేస్తే తీరిపోతుంది. కథలు చెప్పకు. కథలు కాదు, నిజం. సరే అయితే, నేను కళ్ళు మూసుకొని చిటికేస్తాను, నా అప్పులు ఎలా తీరిపోతాయో నేను చూస్తాను. ఏంటిది చిటికేసావుగా? చేతిలోకి వచ్చాయి అప్పులు తీర్చే. ఎక్కడివి? నా పెళ్లికని దాచినవి. ఎంత? 4 లక్షలు. నీకేమన్నా పిచ్చా? నీ పెళ్లికని దాచిన డబ్బు తీసుకొచ్చి నా అప్పులు తీర్చమంటావు? పిచ్చి కాదు, అభిమానం. తీసుకో. ఇప్పటికే వాడెవడో మా అమ్మా నాన్న చచ్చిపోయారని అబద్ధం చెప్తే నన్ను తిడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లి డబ్బుతో అప్పులు తీర్చాననిపించుకోనా? అవన్నీ ఆలోచించుకు, తీసుకో. అదేం కుదరదు. ఇది నీ పెళ్లి కోసం దాచిన డబ్బు, ఇంటికి తీసుకెళ్ళు. సరే, నాకు నచ్చిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేయి. అప్పటి వరకు అప్పుగా తీసుకో. అచ్చంగా కాదు, అప్పుగా. ఓకే 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 ఓకే. ఏంటి హుషారు, ముఖం వెలిగిపోతోంది. ఇవాళ నా లైఫ్ లో పెద్ద టర్నింగ్ పాయింట్. ఇంకో అబద్ధమా? నాకిదే పని. మీకే తెలియాలి నా గురించి ఇలాగైనా ఆలోచించేది. నన్ను పెళ్లి చేసుకోవడానికి మీరేం చెప్పారో తెలిసినప్పటి నుంచి మీ గురించి ఇలాగే ఆలోచించాల్సి వస్తుంది. ఎట్లాగో అన్ని బయటపడ్డాయి ఊరుకున్నాను కదా అని దాన్ని కూడా ఇంట్లోకి తీసుకొచ్చి సర్ది చెప్పాలనుకుంటున్నారు, అవునా? కాదు, ప్రియకి నా పరిస్థితి తెలిసి నాకు సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. నా గురించి నానా మాటలు అన్న వాళ్ళకి నేనేంటో చెబుతాను. నువ్వే చూస్తావుగా, నేను పెళ్ళాం పిచ్చోణ్ణి గాని పిచ్చోణ్ణి కాదు. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ ల్యాండ్ అలా ఉంది. ఎందుకు? ఎందుకో తర్వాత చెప్తాను, ముందు ఎలా ఉందో చెప్పు. ఈ కనిపించే మొత్తమా? మొత్తం కాదు, ఇక్కడి నుంచి ఆ చెట్టు వరకు, చెట్టు దగ్గర నుంచి తాడి చెట్టు వరకు, తాడి చెట్టు నుంచి మళ్ళీ రోడ్డు దాకా. స్క్వేర్ గా ఉంది. అయితే ఏంటి ఆ స్క్వేరే? బాగుందా సీను? నీకేం కావాలో చెప్పు. వేణు,
ఈ ల్యాండ్కి ఈస్ట్ సైడ్న సినిమా థియేటర్ల కాంప్లెక్స్ వస్తుంది. దీనికి వెస్ట్ సైడ్న అదిగో చూడు ఇంజనీరింగ్ కాలేజీ ఆల్రెడీ కట్టేసింది, త్వరలోనే ఓపెనింగ్. దీనికి నార్త్ సైడ్న బ్రహ్మాండమైన క్లబ్ రాబోతుంది. ఇవన్నీ వచ్చేస్తే ఈ ల్యాండ్ వాల్యూ ఎంత పెరిగిపోతుందో చూసుకో. ఈ విషయం మనకెందుకు, అసలు విషయం చెప్పు. అదే చెబుతున్నాను, ఈ ల్యాండ్ నేను కొన్నాను, ఫ్లాట్లు వేస్తున్నాను. బోని నువ్వే చేయాలి, నీది గోల్డెన్ హ్యాండ్. ఎట్లా కొన్నావు, డబ్బెక్కడిది? నువ్విచ్చావుగా. 4 లక్షలేనా ఈ ల్యాండ్ అంతా? మొత్తం 45 లక్షలు, నువ్విచ్చి 4 లక్షలు అడ్వాన్స్ ఇచ్చా. బ్యాలెన్స్ 41 లక్షలు ఎలా కడతావు? అందుకే నిన్ను బోని చేయమంది. నీలాగా 10 మంది కొంటే ఆ డబ్బు తీసుకెళ్లి 2 ఇన్స్టాల్మెంట్ కడతాను. అలా రొటేషన్ చేయడమే రియల్ ఎస్టేట్ వ్యాపారం. అప్పులు తీర్చకుండా మళ్ళీ ఈ రిస్క్ ఎందుకు చేశావు? ఇప్పుడున్న రిస్క్ లోంచి బయటపడడానికి. వాట్ సీను, నిన్నేమనాలో నాకు తెలియటం లేదు. ప్రియా, నీ పెళ్లి డబ్బుతో నా అప్పు తీర్చకుండా ఇది కొన్నానని బాధపడుతున్నావా? నువ్విచ్చిన డబ్బుతో ఆ సీట్ అప్పు తీర్చినా మళ్ళీ నీ దగ్గర అప్పు ఉన్నట్టే కదా. అందుకే ఆ డబ్బు ఈ ల్యాండ్ మీద పెట్టా. నా అంచనా ప్రకారం 2 నెలల్లోనే నేను సక్సెస్ అవుతాను. ఒకవేళ ఇంకోలా జరిగినా నువ్విచ్చిన డబ్బు నష్టపోయేదేం లేదు. ఈ ల్యాండ్ ఉంటుంది, ఇవాళ నేల మీద చెట్టును పెట్టినా కట్టడం కట్టినా పెరుగుతూనే ఉంటాయి. నా లాభాల్లో 50% నీకే ఇస్తాను. లాభం ఎంత వచ్చినా నీకే, నీకు అప్పుగా ఇచ్చాను, పార్ట్నర్గా పెట్టుబడి పెట్టలేదు. సరేలే, ఇప్పుడు చెప్పు ఈ ల్యాండ్ ఎలా ఉందో. గోల్డ్ బిస్కెట్ లా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళదామా? మామిడి చెట్లన్నీ మంచి పూత మీద ఉన్నాయి కదా సీను. పూత మీదే కాదు, ఒక మంచి పండు కూడా కాసింది. పూత మీదే పండ? ఎక్కడ? అక్కడ కాదు, అదిగో. వావ్, నా వ్యాపారంలో మొదటి ఫ్రూట్. నీకోసం కొన్నాను, తీసుకో. ఏ, నాకెందుకు ఇది? హ్యాండ్ బ్యాగ్ ఒప్పుకుంటూ హ్యాపీగా వచ్చేస్తా. నాకు ఈ కారే వద్దు సీను. తీసుకో. వద్దన్నానా? వద్దు అనొద్దన్నానా? నా వ్యాపారం అనే చెట్టుకు నీళ్లు పోసింది నువ్వు, దాని నుంచి వచ్చిన మొదటి ఫ్రూట్ నీకే చెందాలి. తీసుకో. తెల్లారితే దీపావళి, వాడికి టపాకాయలు కొనిచ్చి మీరు ఇక్కడ కూర్చోవచ్చు కదా. ఇప్పటికి 50 సార్లు చెప్పావన్నమాట, పిల్లవాడు సెంటిమెంట్ అడ్డం పెట్టి నా హ్యాపీ మూడ్ పాడు చేయొద్దు. అది కాదండి, మీ ఫ్రెండ్ ఏమో ఆడపిల్ల అయినా సరే ఆ అమ్మాయికి అన్ని టపాసులు కొనిచ్చాడు, వీడికి కొనివ్వలేదని ఏడుస్తున్నాడు. వాడు ఏడుస్తున్నాడా? వాడితో పాటు ఊకసి మేడమే గొప్ప. అదేంటి బావా, టపాకాయలు పిల్లలిద్దరికి కలిపే తెచ్చాను, మా ఆవిడ వలేదా? దానికి బుర్ర లేదో? దీనికి మాత్రం ఉందా బుర్ర? మందు కొట్టే సమయంలో మందు గుండు గురించి మాట్లాడుతుంది, దీనికి బుర్ర ఉందా అంట? అది నిజమే బావా. ఆ పిల్లం పిచ్చోడు పెద్ద మెంటలోడు, ఆ పిల్లకి ఇంకా మెంటలు. నిజమే, వాడేదో ఎర్రపిల్లతో తిరుగుతున్నాడు. అయితే ఏంటంట, మన పిల్లల్ని చూసే నేను నేర్చుకోవచ్చుగా. ఇప్పుడు నా పిల్లాన్ని ట్యాప్ను కొట్టాను, ఏమన్నా మాట్లాడిందా? మీ ఆవిడ భూదేవి, ఎంత ఓర్పు ఎంత సానం, ఏళ్ళ ఓర్పు ఆమె ఎక్కడ వస్తుంది? అది నీ మంచితనంలే బావా, మీ ఆవిడ మాత్రం మహాసాధ్వి కాదేంటి. మన పిల్లలు మంచోళ్ళు కాబట్టి మనవి మాత్రం మందు కొట్టగలుగుతున్నాం. ఈ 2 డిజైన్లో నీకు ఏది నచ్చిందో డిసైడ్ చేయి. నమస్కారం సార్. ఏ గోవింద్, ఏంటి? చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? ఏదో పొట్టగుడ్డు కోసం తిట్టుకుంటూ బతుకుతాను కానీ నేను కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సార్. మీ ఆఫీస్ లో నాకు ఏదైనా ఉద్యోగం ఇస్తారేమో అని వచ్చాను సార్. ప్రియా, సారీ, నో వేకెన్సీ. గోవింద్, ప్రియా, ఒక విధంగా ఇతంది కూడా నా పరిస్థితి. నాకేమీ తెలియదు అనుకుంటున్నాను కానీ అతని గురించి నాకు అంతా తెలుసు. మనం ఏదైనా ఉద్యోగం ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. హలో, ఇక్కడ మాత్రం తిట్లు నాట్ అలౌడ్. ఓకే, కూర్చో. ఆ పెళ్ళ పిచ్చుడు బావా, ఎట్లా బాగుపడ్డాడు? అవును బావా, ఇంట్లో చక్కటి పెళ్ళం, బయటికి వెళ్తే రేసుగుర్రం లాంటి గర్ల్ ఫ్రెండ్, వ్యాపారంలో లాభాలు, పేరు, ప్రతిష్ట, డబ్బు, హోదా. అబ్బో, జూబ్లీ హిల్స్ లో రాజభవనం లాంటి ఇల్లు కడుతున్నాడు బావా. ఇదిగో ఆడి గురించి ముందుకు చెప్పకపోయా, కిక్కెక్కదు తొందరగా కొట్టుకుపోయి నెక్కొచ్చి టైం అయింది. వాళ్ళు ఇప్పుడేం వస్తారు, అర్ధరాత్రి దాటుద్ది. ఆటో సౌండ్ ఏంటి? అప్పుడే వచ్చేసారండి. మహాశివరాత్రి నాడు కూడా మొదలెట్టేశారా? ఓ పగల్లేదు, రాత్రి లేదు, మీకోసం శ్రీశైలం వెళ్లి అభిషేకం చేయించి తీర్థం తీసుకొచ్చాం. ఆ భ్రాంతి అవతల పారేసి నోరు కడుకుని తీర్థం తీసుకోండి. మాకిదే తీర్థం. చాలండి, మీ బుద్ధిలో ఆరోగ్యాలు బాగుండాలని అభిషేకం చేయించాం, తీసుకోండి. నాకి శీసా మూతే శ్రీశైల శిఖరం,
ఈ సీసాయే శివలింగం, ఈ శివాజురేగలే శివతీర్థం, ఈ మంచు ముక్కలే హిమాలయాలు, బుడగలు బుడగలుగా పొంగే ఈ సోడాయే గంగ. నాకు కూడా ఈ పేక ముక్కల్లో బ్రహ్మదేవుడు, ఈ ఇస్కీలో విష్ణుమూర్తి కనిపిస్తారు. రెండు పెగ్గులు దాగంగానే బట్టలు లేకుండా పడుకునే ఈ బామృతి గాడే కాలభైరవుడు. నా ముందు వంగుని మందు పోసేవాడే నందీశ్వరుడు. తాగత్తు తాగత్తుని గొడవ చేసే మీరే పిశాచ గణాలు, భూత గణాలు. మేము తెల్లార్లు తాగితే శివరాత్రి, మీరు పుట్టింటికి వెళ్తే కార్తీక పౌర్ణమి. వీళ్ళని బెదరగొట్టి నొక్కేసే అమౌంట్ లో సగం నేను. మా శిష్యుణ్ణి అమాయకుని చేసి ఈ సైన్యంలో ఫాటిస్తారని ఆజ్ఞంలో ఫాటిస్తారా? మీరు అడిగిందే కదా ఇచ్చాం. నా కళ్ళారా చూసింది అది. మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టుంది ఇది. మీరు ఈశాన్యం చూపిస్తున్నావు అనుకున్నారు, కానీ మీ కళ్ళు ఆజ్ఞాయం చూపిస్తున్నాయి. ప్రాబ్లం ఉండదు మా ఇళ్లలో కాదు, మీ కళ్ళలో. అభూంఫట్, ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు? నాతో పెట్టుకుంటే మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నామరూపాలు లేకుండా చేస్తాను. షట్ అప్. నువ్వెవరు? వాస్తు దైవజ్ఞ బ్రహ్మని. మర్యాదగా మా శిష్యుడు అడిగిన ఫ్లాట్ తనకిచ్చేయండి, లేకపోతే. లేకపోతే ఏం చేస్తారు? మీ కస్టమర్లకు వాస్తు ఫిట్టింగ్ పెడతా. అంటే ఏం చేస్తా? వీడి ఫ్లాట్ లో పడకింటి గోడకి అవతల వాడి లెట్రిన్ ఉంది గనక వీడికి దాంపత్య సుఖం సున్నా అని చెప్పి బెదరగొడతా. వాడి లెట్రిన్ కింద వీడి కిచెన్ ఉంది గనక నిమ్మకాయంత అన్నం తిన్నా నెల రోజుల వరకు అరగదని చెప్పేసి వీడిని బెదరగొడతా. లిఫ్ట్ ఎదురుగుండా గుమ్మం ఉంది గనక నువ్వు అధపాతాలానికి పోతావు రాని ఇంకొకరిని బెదరగొడతా. మెట్ల పక్కన కిటికీ ఉంది గనక నీ పెళ్ళావు నీకు మెంటలెక్కించి వాచ్మెన్తో లేచిపోతుందని చెప్పి ఇంకొకరిని కూడా బెదరగొడతా. ఇది అన్యాయం. ఇలా ఎన్నని చెప్పమంటావు? ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడి మీ కస్టమర్లందరినీ చెడగొడతా. ఇదే న్యాయం? అందుకే ఫ్లాట్ కు 10,000 చొప్పున ఫ్లాటుగా ఇచ్చారనుకో, వాస్తు ప్రకారం వరస్ట్ గా కట్టిన ఫస్ట్ క్లాస్ వాస్తని పార్టీల చేత కొనిపిస్తా. లేకపోతే? లేకపోతే నీ కస్టమర్లందరికి కాలడ్డం పెడతా. బాసు నువ్వా? అవును నేనే. ఈ సన్యాసి వేషం ఏంట్రా సన్నాసి? ఏం చేయమంటావు బాసు? కబ్జాలు చేసే కలేజా లేక కాషాయం గట్టి కడుపు నింపుకుంటున్నాను బాసు. సరే కాని బాసు, నువ్వు ఎలా ఉన్నావు బాసు? నేను బాగానే ఉన్నాను, గాని ఇక మీదట ఈ విధ వేషాలు మానేసి ఇక్కడే మంచి ఉద్యోగం ఇస్తాను, బుద్ధిగా పనిచేయి. బాసు నువ్వు ఉద్యోగం ఇవ్వాలి గాని నువ్వేం చెప్తే అది చేస్తాను బాసు. వేరే ఏం చెప్పను గాని నీకు మంచి పని చెప్తాను. చెప్పు బాసు, నువ్వేం చెప్తే అది చేస్తాను. గోవిందు. ఎస్ సార్. ఈ కాంపౌండ్ లో కాకి వాళ్ళ స్మాష్, ఎవరికి ఎవరికి మనశ్శాంతి ఉండదు. తూర్పు హుష్, దక్షిణం ట్రాష్, పడమర క్రాష్, ఉత్తరం వాష్, సర్వం మటాష్. జానీ ఒకరి తెస్తారండి జ్యోతిష్కుంటూ చేయమంటాయా? జానీ ఒకరిదే ఉంది, ఎప్పుడైనా దొరుకుతుంది. కానీ హిమాలయ స్వామివారు ఒక్కసారి వెళ్తే మళ్ళీ దొరకరు. అయితే మనకేంటి? నేను బ్యావర్స్ గా తిరుగుతున్నప్పుడు బ్రహ్మాండంగా వెళ్ళిపోతాను చెప్పారు స్వామీజీ. ఇందే వల్లే ఈ రోజు నేను శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ లో చిన్న మేనేజర్ అయ్యా. దాసోహం. బావా బావా బావా, నా జాతకం నేను చెప్పించుకుంటాను బావా. బావా బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ బావా. డబ్బులు ఇస్తా చెప్పండి. ఎంత? ధనం మాకెందుకు రాసి ఉంటా. ఊరికే చెప్తాడంట, మనం కూడా చెప్పించుకుందాం. వీడికి పడకింట్లో అన్ని ఉన్న పంచకట్టులో శని ఉంది. మరి వాడి గతి ఏం? పర్వాలేదు, బావ మీద పడి బతుకుతూ ఉంటాడు. మరి వాళ్ళ గురించి? వాళ్ళ అమ్మా నాన్న తిట్టుకుంటూ శోభన చేసుకున్నందుకు వాడు పుట్టాడు. వాడితో శోభనం చేసుకున్న కర్మానికి దీనికి తిట్టులొచ్చాయి. మరి వాళ్ళ ఎట్లా బాగుపడతారు? వాళ్ళిద్దరికి పుట్టబోయే బిడ్డ పేరు భూతులు రావని పేరు పెట్టుకుంటే సమస్యలు తీరిపోతాయి. స్వామి నాకు కూడా చెప్పండి. నువ్వా? నువ్వు ఇప్పటి వాడివి కాదు, ద్వాపర యుగంలో శకుని సెకండ్ సెటప్ కొడుకువి. అప్పటి నుంచి అన్ని జన్మల్లోనూ నువ్వు జూతగాడివే. నీకు ప్యాకగండం ఉంది. ప్యాకగండమా? నీటి గండం తెలుసు, డిప్పు గండం తెలుసు. ఈ ప్యాకగండం ఏంటి అంటే ప్యాక ఆడుతూ ఆడుతూ చస్తాడు. ఇంకా నేను చచ్చినా ప్యాకన్ను. స్వామి నాకు కూడా చెప్పండి స్వామి. నీ పూర్వజన్మ పెద్ద కాదా? 50 ఏళ్ల క్రితం అడవిలో పెద్ద బాణలో కల్తీసారా కాస్తున్నారు. అప్పుడు ఓ ఏనుగు వచ్చింది. ఆ ఏనుగును చూసి అందరూ పారిపోయారు. ఆ ఏనుగు తొండంతో కల్తీసారా అంత తాగి చచ్చింది. ఆ ఏనుగే నువ్వు. బావా, పోయిన జన్మలో నేను ఏనుగంట. నువ్వు కల్తీసారా తాగి చచ్చావు. ఆ కల్తీసారా గండమే ఈ జన్మలో నువ్వు కంటిన్యూ అవుతోంది. అయితే ఈ జన్మలో చచ్చిరా తాగరు. స్వస్తి స్వామి. పెళ్ళాం బిడ్డలతో సుఖంగా ఉండండి. శుభం భూయాత్. మీ ఆయన బిజినెస్ చేయడం, పైకి రావడం మాకు సంతోషమే. అలానే నిన్ను పట్టించుకోపోవడమే బాగులేదు. క్యాంప్ కని దాన్ని తీసుకుని బెంగళూరు వెళ్ళడం ఏమిటి? వెళ్ళాడే అనుకో, పెళ్ళాం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి? మా ఆయన చెప్తూనే ఉన్నాడు, దాన్ని వెంటేసుకుని పార్టీలకి డిన్నెల్కి తిరుగుతున్నట్ట. ఆయన మధ్యాహ్నం భోజనానికి కూడా రావట్లేదు. చూసావుగా, నీ అక్క లాంటి దాన్ని చెప్తున్నాను. మధ్యాహ్నం క్యారేజ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళు, నీ కళ్ళతో నువ్వే చూడొచ్చు. వెళ్తాను. ఒక్కసారి ఇలా హఠాత్తుగా వెళ్ళి చూస్తే గానీ ఈయన వ్యవహారం ఏంటో తెలీదు.
అక్కడ ఏదన్నా తేడా వస్తే దాని సంగతి అటు ఇటు తేల్చి పారేయాలి. పాపం ఇంట్లో అయితే మీ ఆవిడ బాగా వండిపెట్టేది, తిని పడుకునేవాడు కదూ. ఇంటికాడను భోజనం ఎక్కడ చేయిస్తున్నావు? బిజినెస్ బిజినెస్ అని తెగ పరుగులు పెట్టిస్తుంటే. మరి డబ్బులు సంపాదించట్లేదా బాబు? ఈ సంపాదనంతా మీ ఆవిడకి ఇస్తావా నాకిస్తావా? నువ్వు అడగాలి గాని నువ్వు ఎంత అడిగితే అంత. కొంచెం కర్డ్ రైస్. ఓకే థాంక్స్. హాయ్, ఏంటి ఎప్పుడు లేంది? ఇవాళ మీరే క్యారియర్ తీసుకొచ్చారు. ఏ రాకూడదా? మా ఆయన క్యారియర్ తేకూడదా? తేవచ్చు గానీ ఒక్క 10 నిమిషాలు ముందొచ్చి ఉంటే బాగుండేది. ఫుల్ అయిపోయింది. అదేంటి చేయి కడుక్కుంటారు? మీకు ఇష్టమైనవన్నీ వండి తెచ్చాను, కొంచెమైనా తినండి. సారీ మాధవి, రెండింటికి బిజినెస్ సెమినార్ ఉంది, రాత్రికి వేడివేడిగా వండి పెట్టు, వచ్చి తింటాను. ప్రియా వాట్ పదా. ఓకే మాధవి బాయ్. ఒంట్లో బాగలేదా? మధ్యాహ్నం జరిగిన అవమానానికి నా మనసే బాగలేదు. అవమానం ఏంటి? నేను మీకోసం క్యారియర్ తెస్తే తినకుండా దాని టిఫిన్ బాక్స్ లో తిన్నారు, నాతో ఒక్క నిమిషమైనా మాట్లాడకుండా దాంతో వెళ్ళిపోయారు. ఇంతకన్నా అవమానం ఏం జరగాలి? ఇంత చిన్న విషయానికి ఇంత బాధపడాలా? నన్ను వదిలేసి దాంతో వెళ్ళడం చిన్న విషయం మీకు? బిజినెస్ సెమినార్ ఉంది, వెళ్ళాం. మీరు ఒక్కరే వెళ్ళొచ్చుగా, దాన్ని కూడా ఎగురుకుంటూ తీసుకెళ్ళి దేనికి? తన సపోర్ట్ లేకుండా బిజినెస్ లో అన్ని విషయాలు నేను డీల్ చేయలేను. హలో ప్రియా. చెప్పు. నీ ప్లాన్కి ఆ భూషణం గారు దెబ్బతిన్నాడనమాట. అదే మరి నీ గొప్పతనం, నేను చెప్తే నీకు అర్థం కావటం లేదు. ప్రియానా మజాకానా? నువ్వు గనక రాజకీయాల్లోకి దిగితే ప్రియా, నేను బాగుపడ్డట్టే మొత్తం ఇండియా బాగుపడుతుంది. నువ్వు మళ్ళీ చెయ్యి. ఓకే. ఏంటలా చూస్తున్నావు? ఫోన్లో దాంతో 5 నిమిషాలు మాట్లాడితే 4.5 నిమిషాలు దాన్ని పొగట్టడానికి సరిపోయింది. మిగిలిన 1/2 నిమిషం ఈకిలించడానికి సరిపోయింది. అయినా పొద్దున్న నుంచి దగ్గరుండి మాట్లాడింది చాలేదా? ఇంకా ఇంటికి వచ్చి ఫోన్లో మాట్లాడాలా? ఏదో అర్జెంట్ వ్యవహారం. వ్యవహారం అనే నేను అనుకుంటున్నాను. నువ్వు అనుమానపడ్డా అసూయపడ్డా భలే అందంగా ఉంటావాయి. కబుర్లు చెప్పకండి. నిజం, నీ అందం గురించి ఎంత చెప్పినా నీకు తెలియదు. నా అందం గురించే పొగిడి పొగిడి ఇంత దాకా తెచ్చారు. ఇప్పుడు ఫోన్ లో దాని తెలివిని పొగుడుతుంటే ఎంత దాకా తెస్తారో అని డౌట్ వస్తుంది. నీకు అనుమానం వస్తుంది, నాకు ఆకలిస్తుంది. గొడవ పెట్టడమేనా, భోజనం ఏమైనా పెడతావా? ఓహో ఆకలిస్తుందా? దాంతో ఫోన్ లో మాట్లాడారు కదా, కడుపు నిండిపోయిందేమో అనుకున్నా. రండి వడ్డిస్తాను. ఆహా గుత్తి వంకాయ కూర వేడివేడిగా పట్టుపడతా. ఆహా అద్భుతం అద్భుతం. ఎవరో తలుచుకుంటున్నారు. హలో. ప్రియా ఏంటి చీప్ ప్రొడక్ట్స్ ని ఓవర్ పబ్లిసిటీతో జనాల మీద రుద్దామంటాడా? ఏడో మనం. ఎందుకు నువ్వు చెప్పిన ఐడియా బ్రహ్మాండంగా ఉంది. మనం వైజాగ్ లోనే తెలుసుకుందాం వాడి సంగతి. నేను భోజనం చేస్తున్నాను, నువ్వు భోజనం చేసావా? ఓకే బాయ్. ఇదేంటి చల్లారిపోయింది? తెల్లారే వరకు దాంతో మాట్లాడుకుంటూ కూర్చోండి, చల్లారిపోకుండా ఉంటుంది వేడిగా. సూయపడితే పాపం నీ బొగ్గలే కాదు, పాదాలు కూడా ఎర్రబడ్డాయే. నేనెంత పెళ్ళాం పిచ్చుండో లోకమంతా తెలుసుకుంది, కానీ నా పెళ్ళామే తెలుసుకోలేదు. హనుమంతుడి గుండె చీలిస్తే శ్రీరామచంద్రుడు ఎలా ఉంటాడో నా గుండె చీలిస్తే నా పెళ్ళాం మాధవే ఉంటుంది. ఇది ముమ్మాటికి నిజం. మరెందుకు ఇలా చేస్తున్నారు? నేనేం చేశాను? పెద్ద దొంగ.
అయితే నువ్వు లేడీ పోలీసువి. ఏం కాదు. అయితే ఆడపులివి. నేనేం కాదు. నా ప్రియాతి ప్రియమైన మాధవి. ప్రియాతి ప్రియమైన ఏం అక్కర్లేదు. ఎందుకని? ఓహో, ప్రియాతి ప్రియమైనలో రెండు ప్రియలు ఉన్నాయి కదూ, అందుకనే. నాకు తెలుసు నువ్వు. ఏంటి చెప్పండి. నేను వద్దులే. కాదు చెప్పండి, నా గురించి మీరేమనుకుంటున్నారు? చెప్పనా? చెప్పనా? వద్దులే, మళ్ళీ గొడవలు అవుతాయి. ఏం కావు, ముందు చెప్పండి నా గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారు. సరే, నువ్వొక ప్రేమ దెయ్యానివి, అనుమానం పిశాచివి, పెళ్ళాం రాక్షసివి. అందుకే నిన్నిప్పుడు కొరికేసి నమిలేసి మింగేస్తా. రంభా ఊర్వశి రారమ్మన్న దండం పెట్టేస్తాను, మీ కొంగులు దూరేస్తాను. మనకి ల్యాండ్ అమ్ముతానన్న భూషణ్ రేపు దుబాయ్ వెళ్ళిపోతున్నాడు. అవతల పార్టీ వాడేమో 50% ఎక్స్ట్రా ఇస్తామంటున్నట్ట.
ఇప్పుడు మనం ల్యాండ్ మిస్ అయ్యేలా ఉంది. సో నువ్వు అర్జెంట్ గా ముంబై వెళ్ళి మార్నింగ్ కల్లా ఆ మ్యాటర్ క్లియర్ చేసే. ముంబై వెళ్ళడానికి ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ 3:00 ఉంది. మరి నువ్వు? నేను ఎందుకు? నువ్వు వెళ్ళొచ్చేసి. నువ్వు లేకపోతే ఎట్టా? నేను వెళ్ళను. సీను మరి నేను రెడీ అయ్యి వస్తున్నాను, నువ్వు కూడా రెడీ అయ్యి ఎయిర్పోర్ట్ కు వచ్చాయి, నేను వచ్చేస్తాను ఇప్పుడే. సో మనం ఇవాళ ఇక్కడే ఉంటున్నాం. ఏ బేరర్, హలో. హలో మాధవి, ఇప్పుడు ఎక్కడున్నారు? బాంబేలో. అది మీతోనే ఉందా? నేను రేపు వచ్చేస్తాను. నేను అడుగుతున్నది ఎప్పుడు వస్తారని కాదు, దాంతో ఉన్నారా లేదా అని. అదే, ఈవినింగ్ ఫ్లైట్ కు వచ్చేస్తా. మాట మార్చొద్దు. అది వేరే రూమ్ లో ఉంటుందా? ఇద్దరు ఒకే రూమ్ లోనా? నేను మళ్ళీ ఫోన్ చేస్తాను కదా, నువ్వు పెట్టి. ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారంటే అది మీ పక్కనే ఉందన్నమాట. సరే ఉంటా, థ్యాంక్ యూ. ఏంటి, మీ ఆవిడ మన ఇద్దరం ఇక్కడ ఉన్నందుకు క్లాస్ తీసుకుంటుందా? జోకులేకు. మరేంటి, నువ్వేదో సర్ది చెప్తున్నట్టుగా మాట్లాడావు. సర్ది చెప్పక చస్తానా? బాంబేలో చీరలు చీప్గా ఉంటాయి, ఓ 100 చీరలు తెచ్చేమంది. వచ్చిన పని కాక మనం చిరాకులో ఉంటే ఈ చీరల గోల అవుతుంది. అరే నీకు నవ్వులాటగా ఉందా? నీకు మీ ఆవిడంటే భయమా? అవును. ఎందుకని? అది ప్యూర్లీ పర్సనల్. నాకు చెప్పకూడదా? ఎందుకు చెప్పకూడదు? మా ఆవిడ ప్రేమ పెద్ద సముద్రం, రోజు 2 వాయుగుండాలు పడతాయి. నా ప్రేమేమో ఓ కాగితం పడడం లాంటిది, మునుగుతాను, ఒరుగుతాను, తేల్తాను. గుడ్ జోక్. మీ ఆవిడకి నీ మీద ఎంత ప్రేమ ఉందో వండర్ఫుల్ గా చెప్పావు. థ్యాంక్ యూ. ఇదేంటి ఐస్ క్రీమ్ తెప్పించావు? నేను ఐస్ క్రీమ్ తిన్నాను. ఏ ఏం పర్వాలేదు, కొంచెం తిను. నో 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 నో, నాకు అలవాట్లేదు. తిను ప్లీజ్, కొంచెం తిను, కొంచెం. ఏయ్ అర్జున్, ఓకే. సరే, నాకు నిజంగానే నచ్చదు. శ్రీనివాస్, నీ ఫ్రెండ్ మొగుడు ఆ మాధవి ఒప్పించింది, అమాయకంగా ఇతన్ని ప్రేమించి బ్యాడ్ స్టెప్ తీసుకుంది. ఇదంతా ఫోన్ చేసి దానికి చెప్పాలి. ఇమీడియట్ గా చెయ్యి. హలో. హలో మాధవి, నేను మంజుల్ని. మంజు, నువ్వా? ఏంటి విశేషం? నేను మా వారు బాంబేలో ఉన్నాం, ఇక్కడ హోటల్ నుంచి మాట్లాడుతున్నాను. మీ ఆయన కనిపించాడే, పక్కనే ఎవరితో కూర్చొని స్పూన్ తో ఐస్ క్రీమ్ పెడుతుంది. మా ఆయన అవునో కాదో సరిగ్గా చూసావా? మీ ఆయననే. మా ఆయన ఐస్ క్రీమ్ తినరే. నువ్వు పెడితే తినడేమో, అది ఎవరితో పెడుతుంటే ఎన్ చక్క లొట్టలేసుకొని తింటున్నాడు. నిజంగానా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? నిజం. నా మంగళసూత్రం మీద ఒట్టే. నీ మంగళసూత్రం జాగ్రత్త. మాధవి, మాధవి, మా ఇందులో డాక్యుమెంట్స్ ఉన్నాయి, జాగ్రత్త పెట్టు లోపల. వెళ్ళిన పని బాగా అయిందా? కాలేదు. 2 రోజులు దాంతో ఉన్నా ఏం కాలేదా? దాని సపోర్ట్ ఉంటే ఏదైనా చేస్తానన్నారు. మాధవి, మనసులో ఒకటి పెట్టుకుని బయట ఇంకోలాగా మాట్లాడుకో. అలా చేసేది మీరు. నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు కట్ చేశారు? మాట మాటకి ఫోన్ చేస్తుంటే ఏం చేయాలి? రెస్టారెంట్ లో కూర్చొని దాంతో ఐస్ క్రీమ్ తిన్నారా లేదా? నీకెలా తెలుసు? మాట మార్చొద్దు. ఐస్ క్రీమ్ తిన్నారా లేదా? అంటే కొద్దిగా ప్రియా బలవంతం చేస్తే. అంతా నాటకం. ఎన్నో సార్లు ఐస్ క్రీమ్ తినండి, ఐస్ క్రీమ్ తినడానికి బతిమాలను. తిన్నారా? మొగుడే ప్రపంచం అనుకున్నాను, కానీ మొగుడంటే మోసం అని తెలిసింది. ప్రపంచం అంతా అర్థం చేసుకోకపోయినా పెళ్ళాం అర్థం చేసుకుంటుందని అనుకున్నాను, కానీ పెళ్ళామే అపార్థం చేసుకుని ప్రపంచం అంతా అరుస్తుంది. అరుస్తాను, నా కడుపు మంట నాది. మాధవి, ఇంటి గొడవని ఇంటర్నేషనల్ గొడవ చేయకు. అసలే వెళ్ళిన పని కాక చిరాకులో ఉన్నాను నేను, పైగా ఇంకో 2 మీటింగ్లకు వెళ్ళాలి. దయచేసి నువ్వు ప్రశాంతంగా ఉండి, నన్ను ప్రశాంతంగా ఉండని. మాధవి, మేమందరం కలిసి పార్క్ వెళ్తున్నాం, ఇంట్లో ఒంటరిగా ఉండి ఏం చేస్తావు? నువ్వు మాతో రా. మీరు వెళ్ళండి, ఆయన వస్తారేమో. ఈ మధ్య మీ ఆయన లేట్ గానే వస్తున్నాడుగా. ఏం పర్వాలేదు, రా. వస్తే 1 గంట నీకోసం వెయిట్ చేస్తాడులే. పద, 7 వచ్చేద్దాం, సరేనా? రా ఆంటీ. ఉల్లి పనసకాయ. బ్యూటీ వరల్డ్ ఎంత బాగుందో, నెలకు ఒక్కసారైనా ఇలా రావాలి, మనసు ప్రశాంతంగా ఉంది. అవును, మా ఆయన 6 అడుగుతున్నాను ఇక్కడికి వెళ్దామని. రేపు రేపు అంటారు, ఆ రేపు ఇంకా రాలేదు. తెగించి ఇలా వచ్చాం కనుకనే కాస్త హాయిగా ఉంది. అవును, నాకు చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మా అమ్మా, ఆంటీ వాళ్ళ అంకుల్. అబ్బా, బిజినెస్ సెమినార్ కాదు గానీ వాడెవడో నా తలకాయ తినేశాడు. నువ్వు ఇంత ఫ్రెష్ గా ఎలా ఉన్నావు? వాడి బ్రెయిన్ నేను తిన్నానుగా. బ్రెయిన్ తిన్నావా? టేస్ట్ బాగుందా? చాలా. వా ప్రియా, సీను
నాకు రాదురే, లాగు లాగు అమ్మో లాగు లాగై ఫోటో వచ్చేసినా దీనే అప్పుడు బైక్ మీద తీసుకెళ్ళింది. మాధవి ఇన్నాళ్ళు మేము మీ ఆయన గురించి చెప్పింది, ఇప్పుడు నువ్వు కళ్ళారా చూసావు కదా మా ఆయనకి ఏదో పేకాట పిచ్చున్నా ఇలా సవితిపోరు లేదు నాకు. అవును మా ఆయన కూడా తాగి పడుకుంటాడు కానీ ఇలాంటి వెదవేషాలు వేయడు. అదేంటి బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను, సిగ్గు లేకుండా స్విమ్మింగ్ పూల్ లో దాంతో జలకాలు ఆడుతున్నారా? ఛీ, అసలు అక్కడ జరిగింది వేరు, నువ్వు ఊహించుకుంటుంది వేరు. ఇంకా సమర్థించుకోకండి, నా కళ్ళారా చూసింది కూడా అబద్ధమేనా? అవును, అసలు అక్కడ ఏం జరిగిందంటే మీరేం చెప్తారో నాకు తెలుసు. పొరపాటున ప్రియ కాలు జారి పడింది, దాన్ని కాపాడేందుకు నేను ఈత రాకపోయినా దూకాను, నేను మునిగిపోతుంటే అదే నన్ను బయటకు తీసుకొచ్చింది అని చెప్తారు అంతేగా. నువ్వు ఎగతాళిగా మాట్లాడినా అది నిజం, ప్రియ కాలు జారే పడింది. కాల్జారే లక్షణం ఉందనే మిమ్మల్ని దూరంగా ఉండమంది. ప్రియ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మాట్లాడతాను, అది మీకేదో మందు పెట్టి ఉంటుంది. ప్రియని అది ఇది అని అమర్యాదగా మాట్లాడుకో. దాన్ని అది అంటే మీకెందుకు అంత ఇది? ఆగిపోయారే, కొట్టండి. అమ్మా నాన్నని కాదని వచ్చినందుకు బుద్ధి చెల్ల చేశారు. అవును, నీకోసం మా అమ్మా నాన్న చచ్చారని అబద్ధం చెప్పాను కదా, నన్ను నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళతోనే ఉండండి, నేను వెళ్తున్నాను. ఎక్కడికి? నా బతుకు నేను బతకడానికి. నేను నీకేం తక్కువ చేశాను? నేను ఏదైతే కోరుకుని వచ్చానో అదే. మాధవి ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ నిర్ణయం మార్చుకో. నేను ఆఖరిసారిగా చెప్తున్నాను, ఎంత డబ్బిచ్చైనా సరే దాన్ని వదిలించుకోండి. కుదరదు. అయితే మీతో ఉండటం జరగదు. మాధవి మాధవి మాధవి, పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో ఆణి చూసి నేర్చుకోమన్నావుగా, ఏంటి నిన్ను కూడా ఇలా అర్ధరాత్రి తల్లి తెరవేమంటావా? పద పద నువ్వేంట్రా? ఇదిగో శ్రీనివాస్, శ్రీనివాస్, శ్రీనివాస్. ఏంటయ్యా మీ ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళిందని బాధపడుతున్నావా? వద్దు, అటువంటివి ఏం పెట్టుకోవద్దు. ఆడదానికి అంత పొగురుంటే మగాళం మనకెంత ఉండాలి? కుర్రాడివి, వయసులో ఉన్నావు, పెళ్ళాం లేదనే లోటు లేకుండా ఏదో సాటి మగవాళ్ళంగా మేము సాయం చేస్తాం. ఏం చేస్తారు? అది కాదు, మంచి కుర్రపిల్లని చూసి సెటప్ చేస్తాం. ఇంతకాలం మీకు తాగుడు ప్యాకే అనుకున్నాను, ఈ బ్రోకరైజింగ్ కూడా ఉందన్నమాట. ఏంటయ్యా నీ మంచి కోసం చెప్తుంటే మమ్మల్ని బ్రోకర్లు అంటావు ఏంటి? ఏంటండి మంచి, ఇరుగు పొరుగు మొగుడు పెళ్ళాలు ఎవరన్నా కొట్టుకుంటుంటే విడగొట్టడానికి ట్రై చేయకూడదండి, ముడి పెట్టడానికి ట్రై చేయాలి. ఆడదాని పక్కలో 10 నిమిషాలు ఉండటం కాదు, దాని గుండెల్లో జీవితాంతం ఉండాలి వాడు మొగాడంటే. బావా, మనం పెట్టిన పరీక్షలో ఇతను నెగ్గాడు. అవును, ఇతను నీతి గల పెళ్ళం పిచ్చోడు. ఆ మొగుడు పెళ్ళాలి కలిసి ఉండాలని దీవిద్దాం. శుభం. శుభానికి కుడిచేయి వాడాలి. శుభం. అది కుడిచేయా? శుభం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ 4 డేస్ క్యాంప్ ఏమైంది? సక్సెస్. మీరు చెప్పినట్టుగానే డీల్ చేశాం మేడం, వాళ్ళు చెక్స్ కూడా పంపించారు. వెరీ గుడ్ మేడం. మేము క్యాంప్కి వెళ్ళిన రోజు రాత్రి శ్రీనివాస్ గారితో మాధవి గారు గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయి హాస్టల్లో ఉన్నారంట, రాత్రే తెలిసింది. అవును మేడం, వాళ్ళిద్దరిని కలపాలని, శ్రీనివాస్ పెళ్లి కోసం, వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారని అబద్ధమాడింది నేనే, కానీ ఆ పాపం వాడికి చుట్టుకుంది. వాళ్ళని ఎలాగైనా కలపాలి మేడం. అవును మేడం. ఏం సిను ఇది, మీ ఆవిడ 10 రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్ళిపోయిందట కదా, ఎందుకు ఇలా చేసావు? నీకు తెలియదు ప్రియ, ఎంత చెప్పినా వినందే, 24 గంటలు నేను ఇంట్లోనే ఉండాలి, డిన్నర్లకి పార్టీలకు వెళ్ళకూడదు, ఆడవాళ్ళతో అసలు మాట్లాడకూడదు. ఇలా అయితే మన బిజినెస్ పరిస్థితి ఏంటి? నువ్వు చాలా అదృష్టవంతుడు సీను, ఇంతగా నిన్ను కండిషన్ చేస్తుందంటే ఎంతగా ప్రేమిస్తోందో అర్థం చేసుకో. నువ్వు కూడా నాకే చెప్తున్నావా? అసలు నేను చేసిన తప్పేంటి? తప్పు చేయకపోవటం కూడా ఒక్కోసారి తప్పే. సరే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. వెంటనే వెళ్ళి మీ ఆవిడ ఎక్కడున్నా ఇంటికి తీసుకురా.
పెద్దవాళ్ళని కాదని పెళ్లి చేసుకోవడం కాదు సీను. పెళ్ళైన తర్వాత ఇద్దరి మధ్య వచ్చే గొడవల్ని సర్దుకుపోవడమే నిజమైన ప్రేమ. వెళ్ళు. ఏంటి వెళ్లేది? 10 రోజుల క్రితమే. అదేదో జేజే కార్పొరేషన్ లో స్టెనోగా సెలెక్ట్ అయిందట. ఆ ఉద్యోగం చూసుకునే ఈ అదిరిపాటు. అయిందేదో అయింది. మాధవ్కి నచ్చ చెప్పి ఇంటికి తీసుకెళ్ళు. దానికంటే బుద్ధి జ్ఞానం లేదు. అన్ని ఉన్నా నువ్వు కూడా అట్లా మాట్లాడతావేంటి? నేను వెళ్ళి దాన్ని తీసుకురావాలా? నీ మంచికే. నేను వెళ్ళను. అయితే నేనే వెళ్ళి మాధవితో మాట్లాడతాను. ఆ మెంటల్ దాంతో ఏం మాట్లాడతావు? సెంటిమెంటల్ గా మాట్లాడి నచ్చ చెప్తా. నిన్ను అర్థం చేసుకునే సంస్కారం దానికి లేదు. సీను, నీ భార్య గురించి ఇంకొక ఆడదంతా తక్కువగా మాట్లాడుతున్నావు. ఇదేనా నీ సంస్కారం? అమ్మా తల్లి, నీకు నమస్కారం. నేనే వెళ్తాను, నేనే వెళ్తాను. కొంచెం మాధవిని పిలవండి. అలాగే. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంటికి వచ్చేసి. మరి దాన్ని పంపించారా? మళ్ళీ అలాగే మాట్లాడతావేంటి? స్టెనో ఉద్యోగంలో నువ్వు కూడా చేరావు కదా. మీ బాస్ పెళ్ళం నీ మీద అనుమానం పడి నీ గురించి బ్యాడ్ గా మాట్లాడి నిన్ను పంపించేయమంటే నీకు ఎలా ఉంటుంది? ఇవాళ మార్కెట్లో నా స్టేటస్ ఏమిటి? నువ్వు చిన్న కంపెనీలో ఉద్యోగం చేయటం ఏంటి? నా బతుకు నేను బతకాలనుకున్నాను, చేస్తున్నాను. మొగుడుతో విడిపోవడం, ఉద్యోగం చేస్తూ ఒంటరిగా ఉండటం ఆడదాని గొప్పతనం ఏం కాదు. డబ్బు సంపాదించడం, నలుగురిలో పేరు సంపాదించడం మగవాడి గొప్పతనం ఏం కాదు. మాట మాట పెంచి గొడవ చేయకు. ఉద్యోగం మానేసి ప్రీతో పాటు నువ్వు మన బిజినెస్ చూడు. తను ఎలాంటిదో నీకే తెలుస్తుంది. అన్న ఉడికిందో లేదో చూడటానికి ఒక మెతుకు చాలు. ఆడది ఎలాంటిదో చెప్పడానికి దాని చూపు చాలు. నీ అభిప్రాయం తప్పు. ప్రియ నీ గురించి అలా అనుకోవడం లేదు. నీకు నచ్చ చెప్పి నిన్ను ఇంటికి తీసుకురమ్మని తనే పంపించింది. ఓహో, అది చెప్తే వచ్చారా? అయితే నేను చెప్తున్నాను, దాని దగ్గరికి వెళ్ళండి. సిగ్గు రోషము ఉన్నదైతే మీకు దూరంగా ఉండమని చెప్పండి. నేను చెప్పానని చెప్పండి. ఇదే నీ మాట? ఇదే నా చివరి మాట. ముందు దాన్ని మీరు, అది మిమ్మల్ని వదిలిపెట్టాలి. దాంతో తిరిగినందుకు మీరు నాకు క్షమాపణలు చెప్పాలి. అప్పుడు మీతో ఉండాలో లేదో ఆలోచిస్తాను. దాన్ని మార్చడం నా వల్ల కాదు, రానంది. పోనీ. ఎందుకని రాదట? ప్రాబ్లం ఏంటి సీను? ప్రాబ్లం ఏంటి? నువ్వు. అవును, నీకు నాకు మధ్యన ఏదో సంబంధం ఉందని దానికి అనుమానం. ఎంత డబ్బిచ్చైనా సరే నిన్ను వదిలించుకోమని. మనిద్దరి మధ్యన చిన్ననాటి స్నేహం తప్ప మరేమీ లేదని చెప్పాను, కానీ నమ్మటం లేదు. అసలు ఈ విషయం నీకు చెప్పకూడదని అనుకున్నాను, కానీ చెప్పక తప్పలేదు. ఇంతేనా? ఇంకా ఏంటో అనుకున్నాను. నేను నీ దగ్గర మానేస్తున్నాను, నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. వెళ్ళి మీ ఆవిడని తెచ్చుకుని హాయిగా కాపురం చేసుకో. అన్నీ తెలిసి నువ్వే ఇలా మాట్లాడుతున్నావా? మన బిజినెస్ వ్యవహారం నీకు తెలిసినంత డీప్ గా నాకు తెలియదు. అసలు నేను ఇవాళ సక్సెస్ అయ్యానంటే దానికి కారణం నువ్వు. ఇప్పుడు నువ్వు సడన్ గా వెళ్ళిపోతానంటే నేనేం చేయాలి? సీను, నాకు ఫారిన్ ఛాన్స్ వచ్చి వెళ్ళిపోతే ఏం చేస్తావు? పెళ్ళై వెళ్ళిపోతే ఏం చేస్తావు? ఇక ఏ పని చేయవా? ఇది అంతే. తను నిన్ను అతిగా ప్రేమించడం వల్ల ఇలా అనుకుంటోంది. ఇందులో ఆమె తప్పు లేదు, నీ తప్పు లేదు, నా తప్పు లేదు. ఇక నేను ఇక్కడ ఉండకూడదు. బాయ్ సీను. ఆగు. ఇప్పుడు నీ ఫ్రెండ్ గా కాదు, ఒక బాస్ గా చెప్తున్నాను. నువ్వింత సడన్ గా మానేస్తే ఈ కంపెనీకి లాస్ వస్తుంది. ఒక 2 నెలలు ఆగు, ఆ తర్వాత నీ ఇష్టం. మేం బాగానే ఉన్నాం బామ్మ గారు. పాపం ఆ శ్రీనివాస్, మాధవే. ఏమైంది? వాళ్ళేరి తాళం వేసింది. ఏం చెప్పమంటారు బామ్మ గారు, మీరు వెళ్ళిపోయాక పెద్ద గొడవ జరిగింది. మాధవి ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరే ఉంటుంది. అన్యోన్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు విడిపోవడం ఏమిటారా? అప్పుడు పప్పు నెయ్యిలా ఉండేవాళ్ళు, ఇప్పుడు నిప్పు నెయ్యిలా అయిపోయారు బామ్మ. ఒక ఒగలాడి వాళ్ళ మధ్య కూర్చి అతన్ని వల్ల వేసుకుంది. ఆ పిల్ల చిన్ననాటి ఫ్రెండ్ అట. మేజర్ కాకుండానే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళలా హాఫ్ టికెటేజ్ లోనే అన్ని తెలిసిపోయినట్టుగా. పిచ్చెక్కిన పిచ్చుకల్లా ఎక్కడ పడితే అక్కడ వాళ్లే. వాళ్ళ గంతులకి తంతులకి అంతు లేకుండా పోతుంది. అతగాడు దాన్ని నేర్చుకుని పార్కుల్లో డాన్సులు మేము కళ్ళారా చూసాం.
గిచ్చుతావు కిసుతావు కళ్ళతో అమ్మ ఏంటమ్మాయి చంపుతావు దింపుతావు ప్రేమను కొయ్యకోయ్ గుండెలోన పాగా వేయకోయ్ సయ్యని అందమంత చేతికి అందని ఉండరాయ్ ఎందుకో సిగ్గుగా ఉందిరాయ్ నీళ్ళలోన గోపి కళ్ళి చేతులెత్తిసి అప్ప ఏంటబ్బాయ్ గిచ్చుతావు కిసుతావు కళ్ళతో అమ్మ ఏంటమ్మా చంపుతావు దింపుతావు ప్రేమను నీ స్ట్రక్చర్ చూసి పిచ్చి ఎక్కను ఫుల్ పిక్చర్ చూసి ఫ్రీజ్ అయితే నీ రాకెట్ గ్రీటింగ్ వచ్చరు నీ ప్రేమ లేఖ సెంచరీ నచ్చరు లవ్ ఎం సెట్ లో సీటు వచ్చను నీ సిల్క్ బుగ్గ మిల్క్ స్వీట్ పెట్టవు నీ టాక్టిక్స్ టాలెంట్స్ తెలుసు రాయ్ నీ సైడ్ సైడ్ పెడితే నాకు చలసిరు నీ డౌట్స్ అన్ని ఇప్పుడే అడిగేసేయి గిచ్చుతావు కిసుతావు కళ్ళతో అమ్మ ఏంటమ్మా చంపుతావు దింపుతావు ప్రేమను నా టార్గెట్ ఇంటర్నెట్ నువ్వెను నాకు ఫుల్ ఇన్స్పిరేషన్ నీ నవ్వెను నా సిక్స్త్ సెన్స్ ఎప్పుడో చెప్పెరు బై ఫేట్ నీకు నాకు లింక్ ఫిక్స్ నీ ఇంటి కాడ మనకి లైన్ క్లియర్ మన ఫ్యూచర్ ప్లానులన్నీ సక్సెస్ ఇంకా బెట్టింగ్ కార్డ్ ప్రింట్ క్లియర్ నన్ను బెట్టింగ్ లాగా నువ్వు మొయ్యర్ ఇంకా ఇద్దరు యవ్వనం హిట్ గిచ్చుతావు కిసుతావు కళ్ళతో అమ్మ ఏంటమ్మా చంపుతావు దింపుతావు ప్రేమలో ఏ కొయ్య కొయ్య గుండెలోన పాగా వేయ కొయ్య సయ్యని అందమంత చేతికి అందని ఉందరాయ్ ఎందుకో సిగ్గుగా ఉందిరాయ్ నీళ్ళలోన గోపి కళ్ళి చేతులెత్తిసేయ్ కావాలంటే మీరు వెళ్ళి మాధవ్ అడగండి నేను చెప్పింది నిజమో కదో మీకే అర్థమవుతుంది మాధవ్ కాపురాన్ని మీరే ఎలాగైనా చక్కదిద్దాలి బామ్మ అవును బామ్మగారు ఎక్స్క్యూజ్ మేడం ఏంటి మాధవి గారు పనిచేసే కంపెనీ నష్టాల్లో ఉందంట అవును మేడం అమ్మకాన్ని కూడా పెట్టారు వెరీ గుడ్ అదేంటి మేడం ఎస్ సీనుతో చెప్పి ఆ కంపెనీని మాధవ్ పేరుతోనే కొనాలి జరిగేటట్టు చూడండి మేడం ప్లీజ్ ఊరుకో ఊరుకో అమ్మ మాధవి ఊరుకో ఏడవకు నేను వచ్చేసానుగా ఊరుకో తప్పంతా నాదే బామ్మ ఇలాగే పెళ్లి చేసుకుని అక్క ఆత్మహత్య చేసుకుంది అమ్మ నాన్న కుంగిపోయారు తెలిసి కూడా వాళ్ళని వదిలే ఈత వచ్చేసాను నన్ను ప్రేమగా చూసుకుంటున్నారని మురిసిపోయాను అప్పులు చేసి అబద్ధాలాడి నన్ను మోసం చేశారు బామ్మ ఎవరితో తీసుకుని బైక్ మీద నేను కూర్చున్న చోట దాన్ని కూర్చోబెట్టుకుని వెళ్లారు దాని మూలంగానే ఆయన పైకి వచ్చారట అదే చెప్తే అదే చేస్తారు అది తెచ్చిన భోజనమే తింటారు నా వెనకాల పెద్ద నాటకం జరుగుతోంది బామ్మ నా బాధ చెప్పుకునేందుకు కూడా ఎవరూ లేరు ఎవరు లేకపోవడం ఏమిటే నేనున్నాను ఆ టక్కులాడి సంగతి ఏమిటో ఇప్పుడే తేల్చి వస్తాను ఊరుకో నా తల్లివి కదూ ఊరుకో ఏడవకు
బామగారు మీరిక్కడా? ఏమయ్యా, డబ్బు సంపాదించగానే పుట్టి గట్టిదిద్దా? రామచిలక లాంటి పిల్లని ఇంట్లోంచి వెళ్ళగొట్టి రాబందు లాంటి దాంతో తిరుగుతున్నావు అంట? దాందేనా ఈ కారు? బామగారు, మాధవ్ మాటలు విని ఊరికి ఆవేశపడకండి. లేనిపోని అనుమానాలతో తను టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టి ఇంట్లోంచి వెళ్ళింది. ఆ అనుమానం వచ్చే పరిస్థితి ఎందుకు తెచ్చావు? దాని మనసంతా అసూయలు, అపోహలు, ఆందోళనలు. దాంతో లేనిపోని ఊహించుకుని ఏదో అనుకుంది. అంటే ప్రియకు నీకు ఎలాంటి సంబంధం లేదా? లేదు. కావాలంటే మీరు వెళ్ళి ప్రియను కలవండి. మాధవ్ కన్నా ప్రియ మంచిదని మీరే తెలుసుకుంటారు. వెళ్తాను, దాని దగ్గరికి వెళ్తాను. అక్కడ ఏ మాత్రం అన్నా తేడా వచ్చిందో నా తడాఖా ఏమిటో చూపిస్తాను. చూపించండి, వెళ్ళండి. వస్తా. అవును బావా, ఆ పెళ్ళం పిచ్చోడిని ఆడి పెళ్ళాన్ని కలుపుతానని వెళ్ళిన బామ్మ రెండు రోజులైనా అడ్రస్ లేకుండా పోయిందే. వాడు పెద్ద ముదురు బావా, మాటలతో మాయ చేసి బోల్తా కొట్టుచుంటాడు. ఏళ్ళ గొడవ మనకెందుకని మళ్ళీ ఢిల్లీ ఉంటుంది ఆ ముసలిది. ఎవరినిరా ముసలిది అంటున్నారు? నన్నేనా? అబే మా ఆవిడ బామ్మ, ముద్దుగా ముసలిదానా అంటున్నాను. ఓరి నీ ముద్దు ముద్దుగాను. సరేలే, నా మనవడి పెళ్లి తప్పకుండా రావాలి. అమ్మాయి ఇంట్లో లేదా? మార్కెట్కి వెళ్ళింది. సర్లే, కలిసి రావాలి. తప్పకుండా రా. సరే బామ్మా, ఆ శ్రీనివాస్ ని మాధవ్ ని కలుపుతానని వెళ్ళావు కదా, ఆ విషయం ఏమైంది? ఇదిగో ఆ పని మీద వెళ్తేనే ఈ పని తగిలింది. మా వాడి పెళ్ళైపోని మనం అందరం కలిసి చేయాల్సిన పని ముందు అదే, వాళ్ళిద్దరిని కలపడం. సరేనా? మరి నేను వెళ్ళొస్తాను, మీరు తప్పకుండా రావాలి. మాధవి బాగున్నావా? బాగున్నాను. బామ్మగారు ఎక్కడున్నారు? పెళ్లికొచ్చిన అతిథులను గౌరవించటం సంప్రదాయం. అతిథి దేవో భవ. పిలవని పేరంటానికి వచ్చిన వాళ్ళు అతిథులు కారు. హలో, మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనివాస్ అని పిలిచి మరీ కార్డు ఇచ్చారు. యాక్చువల్ గా మా ఆవిడ ఇంట్లో లేదండి, లేకపోతే ఇద్దరం చట్టా పట్టాలు వేసుకుని వచ్చేవాళ్ళం. వెల్కమ్, వెళ్ళండి. ముఖం ఏంటండి అలా పెట్టుకున్నారు? వెల్కమ్, వెళ్ళండి, వెల్కమ్, పొండి, అది మర్యాద. వెల్కమ్, రండి అని పిలవాలి. అయినా చిరునవ్వుతో పిలిచే వాళ్ళే రిసెప్షన్ లో ఉండాలి కదండి. వెల్కమ్, వెళ్ళండి. అబ్బా, అదే కొంచెం సాఫ్ట్ గా చెప్తే చాలా బాగుండేది. ఆ మాధవి శ్రీనివాస్ ఇక్కడే ఉన్నారు. ఈ పెళ్లిలో మనం వాళ్ళిద్దరినీ కలపాలి. అవును, అతన్ని చెరగొట్టాలనుకున్న పాపం ఈ పనితో పోవాలి. బాగా చెప్పారు, ముందు ఆ పని చేయండి. చేద్దాం. అమ్మా మాధవి, ఇంకా రిసెప్షన్ లోనే ఉన్నావే, వెళ్ళుంటారులే మండపం దగ్గరికి వెళ్ళి ఆ పనులు చూడు. బామ్మా, ఆయన వచ్చారే. నీకోసమే వచ్చాడేమోని. ఏం కాదు, అయితే పెళ్లికూతురు తరఫున వచ్చుంటాడులే. బామ్మా, పెళ్లికూతురు ఎక్కడుంది? అదిగో అదే దాని గది, వెళ్ళి మాట్లాడి పనులు చూడు. రండి రండి. ఏరా, మీ ఆవిడ నాకు పరిచయం చేయవా? కాలికడితేనే మా ఆవిడవుతుంది, ఇంకా అమ్మాయే. ఆ అమ్మాయే నీకు నచ్చిందా? బామ్మ సెలక్షనే, నచ్చలేదంటే చంపేస్తుంది. నీకు నచ్చిందా లేదా చెప్పు. నచ్చింది. అయితే అర్జెంటుగా వెళ్ళి అమ్మాయిని చూడాలి. ఇదిగో వెళ్ళి చూడు, కానీ దిష్టి కొట్టకు. నేను ప్లాన్ వేశాను, నేను ఈ తొక్క అక్కడేస్తాను. మాధవి తొక్క మీద కాలు వేసి జారి శ్రీనివాసరావు మీద పడుతుంది. ఒకరి స్పర్శ ఒకరికి తగలగాని ఒక్కటైపోతాను. పచ్చని పందిట్లో మళ్ళీ వాళ్ళు ఒకటి అవ్వాలి. తొందరగా తొక్కయ్ బావా, తొక్కి జారి పడుద్ది. వాడు అనుకున్నాడు వాడి దెబ్బ నేను కొట్టేటప్పటికి. అమ్మో, ఆ తొక్క మాధవి దొక్కుతుంది అనుకుంటే వీడు దొక్కాడు. తొక్కి నారదీయాలి వెళ్ళి, అక్కడికి ఎందుకు వెళ్ళాడు వెధవా? నేను జర్రున జారిమీ ఒళ్ళో పడగానే నా బుర్ర గిర్రున తిరిగి బుర్రుపిట్లా ఎగిరిపోయింది. మీరు నా ఒళ్ళో పడ్డ అరక్షణంలోనే నేను ప్రేమలో పడిపోయాను. నాకు సిగ్గు ఎక్కువ, లేపుకెళ్ళిపోమని అడగలేకపోతున్నాను. నాకు మొహమాటం ఎక్కువ, లేచిపోదాను రా అని చెప్పలేకపోతున్నాను. నువ్వు నా ప్రేమ సునామీ, నా లవ్ ఎర్త్ క్వేక్.
అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఆడుంటే గాని కూల్ డ్రింక్ తాగి చాలా పెళ్లి కూతురు ఆ ఎర్రపిల్లలా లేదు. నాకు అదే అనుమానంగా ఉంది. అనుమానం లేదు, ఆ అమ్మాయే. మాధవి చూస్తే బ్యాండ్ మేడమే. వచ్చిన వాళ్ళకి ఏం కావాలో చూడమ్మా, నువ్వు కాస్త తోడుగా వెళ్ళమ్మా. పెళ్లి కూతురు సరిగ్గా చూసావు నువ్వు? ఏం చూసావే? అదే నా కాపురలో చిచ్చు పెట్టిన ప్రియ. ఆ అమ్మాయి చాలా మంచిదే బామ్మా. నువ్వు పొరపాటు పడ్డావు. పొరపాటు పడుతుంది నువ్వు బామ్మా, అదో పెద్ద కిలాడి. మాధవి కళ్యాణ మండపంలో రాతంత చెక్ తర్వాత మాట్లాడుకుందరా. ఇలాంటి మంచి వాడిని పెళ్లి చేసుకునే అర్హత నీకు లేదు. మాధవి నీ మూర్ఖత్వంతో పేట్ల మీద పెళ్లి జరగొట్టు. దీన్ని పెళ్లి చేసుకుంటే వీడి జీవితం నాశనం అవుతుంది. నోరు ముయ్. లేనిపోని అపోహలో పోయి నీకు నువ్వుగా నాకు దూరం అయ్యావు. ఇప్పుడు ఈ పెళ్లి కూడా అలాగే జరగొడతావా? ఇది నా కాపురలో చిచ్చు పెట్టిందిరా, దీని మూలంగానే ఈ నాకు దూరం అయ్యారు. మాధవి అది ఇంకెవరినో చేసుకుంటే నాకెందుకు లేని ఊరుకునేదాన్ని. నిన్ను చేసుకుంటుంది కనుకునే చెప్పాల్సి వచ్చింది. ఆ అమ్మాయి మంచిది కాదురా. నువ్వు ఆగరా, అది అలా చెప్పగానే పెళ్లి కూతురు పక్క నుంచి లేచి వెళ్ళిపోవడమేనా? దానికేం తెలీదు నురా. దాని గురించి నీకేం తెలుసు బామ్మా? ఆ అమ్మాయి తప్పు చేసింది అని రుజువు చేయగలవా? ఆ అమ్మాయి తప్పు చేయలేదు, నువ్వు రుజువు చేయగలవా? ఇదిగో ఇలా మాట్లాడావు కాబట్టే ఆ సంగతి ఏంటో తేల్చుకుందామని నేను ప్రియా ఇంటికి వెళ్ళాను. ప్రియా అంటే నువ్వేనా? అవునండి. మీరెవరు? మల్లాది వెంకట సుబ్బమ్మని. ఒక ఆడదానికి ఆడదే అన్యాయం చేస్తుంటే గట్టి పెడదామని వచ్చాను. ఏంటి మీరనేది? పచ్చని సంసారంలో చిచ్చు పెట్టొద్దని నువ్వల్లో వేసుకున్నావే శ్రీనివాస్, వాడి పెళ్ళం నా మనవరాలు. హాయిగా సాగే వాళ్ళ కాపురం అల్లకల్లోలం చేశావు. నీ మూలంగా వాళ్ళిద్దరు విడిపోయారు. పెళ్ళైన మగాడితో తైతక్కలాడడానికి నీకు సిగ్గుగా లేదు? ఏంటమ్మా, ఎవరు ఎవరు లేరమ్మా? నువ్వు లోపలికి వెళ్ళు. లేదమ్మా, నేను విన్నాను నిన్నెవరో ఏదో అంటున్నారు. చూడండమ్మా, మీ గొంతు వింటుంటే పెద్దవారిలా ఉన్నారు. నేను చెప్పేది వినండి. నా బిడ్డ ఏ తప్పు చేయదు, దాని సుఖం అది చూసుకునే తత్వం కాదు. దీన్ని చిన్నప్పుడే వీళ్ల నాన్నగారు పైన స్కాలర్షిప్లతో చదివి ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అయింది. ఫారిన్ లో పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినా ఈ గుడ్డి తల్లిని వదిలి వెళ్ళలేక అవన్నీ వదులుకుంది. కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామని ఎంతో మంది వచ్చినా నన్ను కూడా చూడాలని షరతు పెట్టి పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. ఆ శ్రీనివాస్ మాకు చిన్నప్పటి నుంచే తెలుసు. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఊరుకోమ్మా. లేదమ్మా, ఇప్పుడిది చెప్తేనే అందరికీ మంచిది. అమ్మా, 15 ఏళ్ల క్రితం మా ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలోనే నా కంటి చూపు పోయింది. అప్పుడు ఆ శ్రీనివాస్ ప్రాణాలకు తెగించి నన్ను ప్రియని కాపాడాడు. ఆ కృతజ్ఞతతో అభిమానంతో దాని పెళ్లికని దాచిన డబ్బును కూడా అతనికి ఇచ్చింది. అప్పుల పాలై వీధిని పడ్డవాణ్ణి, దీని తెలివితేటలతో కోటీశ్వరుణ్ణి చేసింది. అతను ప్రియకి పార్ట్నర్షిప్ ఇస్తానన్నా కూడా తీసుకోలేదు. అతను కూడా చాలా మంచివాడు. దయచేసి నా బిడ్డను అపార్థం చేసుకోకండి. ఇంత సలక్షణమైన పిల్ల నా మనుడికి దొరకాలని అందరి దేవుళ్లకు మొక్కుకున్నాను. ప్రియ నచ్చింది కాబట్టే వాణ్ణి ఇక్కడికి పిలిపించి ఈ పెళ్లి కుదిర్చాను. అంతేకాదు, మనిద్దరం ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకుంది. నువ్వు ఓ కంపెనీలో పనిచేస్తున్నావని తెలిసి ఆ కంపెనీ నీ పేరునే కొనిపించింది. మీ అమ్మా నాన్న మనసు మార్చి వాళ్ళు ఇక్కడికి వచ్చేలాగా చేసింది. ఆ అమ్మాయి చాలా మంచిదే. మిమ్మల్ని కలపాలని నీ గురించి శ్రీనివాస్ గురించి చెప్పింది. ఆ అమ్మాయి నీకు చెల్లెలు లాంటిది, ఇంకే ఆలోచనలు పెట్టుకో. అక్కని చెల్లెలు క్షమించడం ఏంటి? అందరూ కలిసి ఉండాలనుకున్నాను, కలుసుకున్నా. సారీ అండి, నన్ను క్షమించండి. నో, నేను నీ నుంచి ఆశించేది సారీలు క్షమాపణలు కాదు. లవ్, లవ్, ఐ లవ్ యు. Mm-hmm.
బామ్మగారు, వివాహ ముహూర్తం వెళ్ళిపోయి శోభన ముహూర్తం వచ్చేస్తోంది, పెళ్లి కొడుకుని తీసుకురండి. శుభం. రే, నువ్వు పెళ్ళాన్ని చూసుకోవడంలో మా శ్రీనివాసులా పేరు తెచ్చుకోవాలి. అంటే పెళ్ళాం పిచ్చోడు అనిపించుకోవాలి. Thank you.